పరలోక మందున మా తండ్రి, ఈ చివరి దినాన్న ఇక్కడున్న వారందరూ సరైన నిర్ణయాన్ని వారి జీవితంలో తీసుకోవడానికి మీ మెరుగైన మాటల చేత, మీ ఆవేదన చేత వీరందరి హృదయాల్ని కదిలిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు తెలిసి తెలియక జీవితంలో పడిన తప్పటడుగులన్నింటినీ సరి చేసుకోవడానికి మీరుస్తున్న గొప్ప అవకాశం అని గుర్తెరిగి దానికి విధేయత కలిగిన బ్రతుకులుగా మీ పిల్లలందరూ ఉండడానికి మీరే మీ కనుసన్నల్లో వీరిని ఉంచండి తండ్రి. చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభాభివందనములు. ఈ చివరి రోజు కొన్ని విలువైన సంగతులు మీరు వినబోతున్నారు, జాగ్రత్తగా వినండి. గత రాత్రి యవనస్తుల జీవితాన్ని గురించి మరి ముఖ్యంగా కొంచెం ఈ డయస్ మీద సౌండ్ పెట్టండి. కొన్ని గొప్ప సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. గుర్తించిన కొందరు యవనస్తులు ఈరోజు నైస్ 14 మంది సుమారుగా దేవుని గురించి మనసెరిగిన వారికి బాప్తిసం తీసుకున్నారు. గొప్ప సంగతి. ఈరోజు కూడా మీలో ఇప్పటికే ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే ఇక మరలా మరొక అవకాశం ఉండకపోవచ్చు. ఈ దినాన మేల్కొని సరి అయిన నిర్ణయం మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాం. సరే, రాత్రి ఎక్కడైతే మన బాగానే మనం విడిచిపెట్టామో అక్కడ నుండే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మంచి విషయాలు జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథం మొదట అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుకుల అధిపతిని ఎడుకొనగా దేవుడు నపంసుకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందు అనుగ్రహించెను. గనుక నపంసుకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీ అన్నపాలమునలు నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర్ల ముఖము కంటే మీ ముఖములు కుసించినట్లు ఆ రాజుకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతును. జాగ్రత్తగా ఉండండి, సందర్భం మిస్ అవ్వకండి. 17 ఏళ్ల బాలుడైన దానియేలు జీవితంలో తన భక్తి జీవితంలో అడుగడుగునా సవాళ్ళు ఎదురవుతున్నాయి. ప్రతి అడుగులో నెబుకద్నెజరు అనగా బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి, ఆయన బాలురైన వారిని ఆ ఎదుట నిలబెట్టడానికి అన్ని విధాలుగా ఆహార నియమాలతో సహా వారిని సిద్ధం చేసి నా ఎదుటికి తీసుకురావయ్యా అని ఒక జీవో జారీ చేశాడు. వారి మీద ఒక సుప్రీంగా ఒక నపంసకుడిని ఉంచాడు. ఆ నపంసకుల అధిపతికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు ఎవరు? దానియేలు మిగిలిన స్నేహితులు. దానియేలు తన యొక్క స్నేహితుల రిక్వెస్ట్ ఏం పెడుతున్నారో మనం గత రాత్రి ఆలోచించాం. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ అనగా బైబుల్ ఆజ్ఞను మేము ఉల్లంఘన చేయలేము, అది మా వల్ల హుదు. ఆహారం తినడం అయినా మానేస్తాం, ఆకుల దప్పులతో చావనైనా చస్తాము, కానీ దేవుని వాక్యానికి మా బ్రతుకుని వ్యతిరేకం చేయమని కేవలం ఆహార విషయంలోనే సవాలుతో కూడుకున్న నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాంటి నిర్ణయం తీసుకున్న వారు నపంసకుడు ఒక మాట అంటున్నాడు, బాగానే ఉంది మీ విషయం, బాగానే ఉంది, కానీ
ఇంతమంది యవనస్తులు రాజు ముంగిటికి వెళ్ళడానికి ఈ నోటిఫికేషన్లో సెలక్షన్ జరిగింది కదా, వాళ్ళందరితో పాటు మీ ముఖాలు ఎందుకు వికారంగా ఉన్నాయని రాజు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? మీరు మాంసం తినకపోయి ద్రాక్షరసం తాగకపోతే దేహంలో పెనుమార్పులు వస్తాయి, ఆహారం తినకపోతే మీ లోపానికి కారణం నేనే అని రాజు గుర్తిస్తే నా ప్రాణానికే ప్రమాదం ఉంది కనుక దయచేసి తినండి అంటే అప్పుడు వారు అంటున్నారు, అధిపతి నీకు విషయం చెప్పమా, ఒక 10 డేస్ మాకు టైం ఇవ్వండి. బాగా వినండి యవనస్తులు, అతి ముఖ్యంగా బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా వినండి. ఒక 10 డేస్ నాకు టైం ఇవ్వండి, 10 డేస్. ఆ 10 డేస్ తర్వాత మమ్మల్ని చూడండి. మీరు అనుకున్న రిజల్ట్ మాలో కనిపించకపోతే మీరన్నట్టుగా మేము లోబడతాం, మీరన్నట్టుగా తింటాం. నిజానికి ఎందుకంత సవాలు చురుతున్నారంటే ఖచ్చితంగా సౌందర్యవంతుడైన దేవుని కుమారులకి ఏదైనా సాధ్యమే అని ఆయన నమ్మారు కనుక. ఎలాగా విగ్రహ సంబంధమైన ఆహారాన్ని తినే పరిస్థితి రాదు కనుక ఒక 10 రోజులు టైం ఇవ్వండి, ఆ 10 రోజుల తర్వాత మరలా మమ్మల్ని పరీక్షించండి, నచ్చితే సరే సరే నచ్చకపోతే తర్వాత ఆలోచిద్దాం, మీరు చెప్పింది మేము తినేస్తాం అంటారు. విచిత్రం ఏంటంటే 10 రోజుల తర్వాత వీరు కోరుకున్నది ఏంటంటే ధాన్యము, సామాన్యమైన నీళ్లు. శాకాహారం కోరుకున్నారు, ఆ ధాన్యము మిగిలిన నీళ్లు తాగుతూ 10 రోజులు గడిపేశారు. సెలక్షన్ టైం వచ్చేసింది, క్షమించండి, రాజు ముందు నిలబెట్టే టైంకు ముందు ఒక టైం వచ్చింది, ఆ 10 డేస్ గడువు చూశారు. చూసేసరికి ఏం జరుగుతుందో చూడండి, భలే ఉంటుందో వాక్యం అది 15 వచనం. 10 దినములైన తర్వాత వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలుర అందరి ముఖము కంటే సౌందర్యముగాను కలగాలు కనబడగా, అందరిలో కన్నా ఎవరు అందంగా ఉన్నారంటే చెప్పండి, దేవుణ్ణి అనుకున్న పిల్లలు. వీరు మాంసాహారం మానేసరి కనుక అందంగా ఉన్నారు అనుకోండి, దానికి దీనికి సంబంధం లేదు. మాంసం తింటే అందం చెడిపోద్ది అన్నది కూడా అది అంత కరెక్ట్ జడ్జిమెంట్ కాదు. కేవలం దేవుడే వారి రూపాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పండి, మోసే అప్పటి వరకు సామాన్యంగా వారి మధ్య తిరిగేవాడు, 40 రోజులు దేవుని సముఖములో భక్తి భయభక్తులు కలిగి బ్రతికిన తర్వాత కొండ మీద నుంచి క్రిందికి దిగేసరికి అందరూ ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. ఏమైంది? దేవుడితో గడిపిన సమయం, దేవుని యొక్క భయభక్తులు, ఆయన ముఖం ప్రకాశించిపోయింది. ఇక్కడ కూడా దేవుని అందరి భయభక్తులు కలిగిన ఈ యవనస్తుల ముఖాలు ఎలా అయిపోయా తెలుసా? కేవలం 10 రోజుల్లో. మనకేం చెప్తారు యాటల్లో, కేవలం 7 వారాల్లో అంటారు, కేవలం 7 వారాల్లో. చూడండి యాట భలే ఉంటుందని నాకు బాగా గుర్తుంది, అరే మగవాడేవై ఉండి ఆడవారి ఫేర్నెస్ స్కీమ్ రాయడం. సారీ కన్ను వచ్చి అడుగుతాడు కదా, ఆడవారి శరమం మృతం, మగవారి శరమం రఫ్ అండ్ టఫ్, అందుకే నీకు కావాలి ఫెర్నాండ్స్. అది కూడా 7 వారాలు ఆడిన తర్వాత వస్తే వస్తుంది, లేదా జిడ్డుకి పొక్కులు వస్తాయి, అది గ్యారంటీ రాదండి. మీరు ఏ క్రీములు రాయకండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే దేవుడిచ్చిన అందాలు జరిపోగా అందాలకి మెరుగులు దిద్దాలనుకుంటారు, మరి ముఖ్యంగా స్త్రీలు. ఇవి కట్ చేస్తారు చూసారు, వీటి పేరు ఐబ్రోస్. దేవుడు పెట్టి నచ్చవండి వీరికి. మీరు గమనించండి, ఐబ్రోస్ తీసిన తర్వాత తీగ ఒక నెల తీయడం మానేయండి. పాత సినిమాలో రాక్షసులకి క్యారెక్టర్ వేస్తారు చూసారా, ఆ సైజ్ వచ్చేస్తాయి. పాత సినిమాల్లో దయ్యాలకి క్యారెక్టర్ వేస్తారు చూసారు స్త్రీలు, అలా అయిపోతాయి. ఉన్న వాటిని కుదిరింగా ఉంచాలి. ఏ దేవుడికి ఇచ్చి నేను నచ్చలా, అలా ఇలా కదిపే శ్మశానానికి పోతున్నారు ఎవరు యాక్టర్లు. ఆవిడ పేరు అగర్వాల్, చచ్చిపోయింది గుర్తుంది కదా, ఎందుకు గుర్తుండదు? బైబిల్లో భక్తులు అంటే మనకు గుర్తుండదు, కానీ ఆవిడ ఏం చేసింది? లావైపోయిందట, తగ్గించేయాలనుకుంది. ఏ తినేటప్పుడు గుర్తు రాదా నాకు తెలియ అడుగుతున్నాను, కొంచెం తక్కువ తినొచ్చు కదా, నేను అన్నాను కదా అదే మాట. ఇదే లాస్ట్ డే, భవిష్యత్
చేతిలో రైస్ దొరకదన్నట్టు తింటారండి కొంతమంది. అట్లా తింటే మరి సైజు మారుద్ది. తినేటప్పుడే గుర్తుండాలి తిన్నది తగ్గించుకోవాలనుకుని ఏదో చేయించింది ప్రయోగాలు. అప్పుడు తెలియలేదు చచ్చిపోయింది. అందుకే బైబిల్ అంది బిడ్డ అందం మోసం చేస్తుంది, అది చంపేస్తుంది, దాని మీద మమకారం పెంచుకోకు, అది పెను ప్రమాదం అన్నాడు. మీరేం చేశారు 10 దినాలు ఏం చేశారు? ఏమీ చేయలేదు. ముఖానికి ఏమన్నా మెరుగులు దిద్దడానికి పార్లర్కి పోయారా? అక్కడ ఏం సజెషన్ చేస్తారో తెలుసా? పెళ్ళికి ముందు మా అన్నయ్యని తీసుకుపోయాలండి, వాడికి ఏదో కొంచెం చెక్కిందామని. వద్దురా అని చెప్పాం వాడికి. లేదురా వెళ్ళాలరా అన్నాడు, తీసుకెళ్ళాం. ఏం రాలేదు, ఉన్న అన్నం కన్నా వికారంగా అయిపోయాడు వాడు. ఇళ్ళకి ఏం చేస్తారండి? ఏమీ చేయరు. అది రాసి ఇది రాసి అది రాసి ఇది తిని ఆ కీరకాయలు పెట్టుకో దోసకాయలు తిను అది ఇది చెత్త చెదారు అన్నీ చేసిన తర్వాత నీకు విషయం చెప్పనా? బైబిల్ ఏముందో తెలుసా? ఇదిగో మంచి మనసు ముఖానికి మంచి మనసు ముఖానికి తేజస్సును తెస్తుంది. ఏది మంచి మనసు? దేవుని యెల్ల భయభక్తులు కలిగిన మనసు. నీలో ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో, మనలో ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో, ఆ దేవుడే మనలో సహవాసం కలిగి ఉంటే నువ్వెలా ఉన్నా కలర్తో సంబంధం లేదు, నీ ముఖం తేజస్సుతో నిండిపోతుంది. ఈ బాలురికి అందం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఆ సౌందర్యంతో అంతుడైన దేవుడి దగ్గర నుండి వచ్చింది. ఆయనే కలగజేశాడు, ఆయనే వారి దృష్టికి చక్కటి ఆకారంగా కనిపించారు. ఆశ్చర్యపోయాడు. ఏం జరుగుతుందో చూడండి 15 వచనం నుండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించుట బాలురందరి ముఖము కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకైన ద్రాక్షరసము ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖా ధాన్యములను ఇచ్చెను. ఏం చేశారట? ఎప్పుడైతే ఆ 10 రోజుల్లో రిజల్ట్ చూశాడో ఆశ్చర్యపోయాడు. వీరికి నియమిస్తున్న ఆ భోజన కార్యక్రమాన్ని రద్దు చేయండి, వీరు కోరుకుంటున్నవే వీరికి ఇవ్వండి అన్నారు. మోడల్స్ ఉంటారు తెలుసా, మోడల్స్ బాయ్స్ కానీ లేడీస్ కానీ మోడల్గా కొనసాగాలంటే ఏం చేస్తారు తెలుసా? తిండి తినరండి దరిద్రులు, టయానికి తినరు. ఎక్కువ మోడల్స్ ఎందుకు చచ్చిపోతారు? మీరు ఒకసారి దర్యాప్తు చేయండి, న్యూస్ చదవండి, పోనీ ఆ వికీపీడియా అడగండి, చెబుతుంది ఎక్కువ మంది మోడల్స్ ఎందుకు చనిపోతారు తెలుసా? టైంకు తినక సరి అయిన ఆహారం తీసుకునక బాగా తింటే లావు అయిపోతారని తినడం మానేస్తారండి. టయానికి తింటే ఎక్కడైతే నాలో ఇంకా కొవ్వు పెరిగిపోద్దా ఏమనుకొని టైంకి తినవలసిన మానేసి తినకూడవన్నీ తింటారు బక్కగా కనిపించడానికి. ఎనర్జీ చనిపోగా బీపీ డోన డౌన్ అయిపోయి బాత్రూంలో పడిపోయి చనిపోవడం, బండి దిగుతున్నప్పుడు పడిపోయి చనిపోవడం, ఇలా రకరకాలుగా చనిపోతారండి. పిచ్చి పనులు ఉండకూడదు అందం మీద మమకారానికి. ఆ బాలురైనా ఎవరైనా ఇదిగో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పైపే అందాలు అవి మంచికి భవిష్యత్తుకి మంచి నిర్ణయానికి అవి స్వస్తి చెప్పవు. అవి ఏం చేస్తాయి తెలుసా? మోసం చేసేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు, పెళ్ళిళ్ళకి మ్యాచింగ్స్కి వెళ్తుంటారు కదండి. మీరు వెళ్ళకపోతే ఈసారి వెళ్ళి చూడండి, మ్యాచింగ్స్కి వెళ్ళేటప్పుడు ఏం జరుగుద్ది? ఏం జరగడం ఏంటి? దాన్ని పెళ్లి సూపులు అన్నారు. పెళ్లి సూపులు కాదు అయ్యి, పై పై సూపులు అన్నాడు ఒక సేవ. నిజమే, పెళ్లి సూపుల నాడు అనగా పై పై సూపుల నాడు ఏం చేస్తారు? ముందే అబ్బాయి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమని? ఇదిగో రేపు మీ అమ్మాయిని చూడడానికి వస్తున్నావు అనగానే పక్కింటి బంగారం తెచ్చి అది తెచ్చి ఇది తెచ్చి ఒకవేళ తల లేకపోతే ఏవో కట్టేసి అవి చేసి ఇవి చేసేసరికి వచ్చిన వెంటనే చూస్తాడు, ఇదిగో ఈ అమ్మాయిని చేయకపోతే ఇంక చచ్చిపోతానంటాడు వాళ్ళ అమ్మ నాన్నతో. ఒకడు అలాగే కంకణం కట్టుకున్నాడండి, ఇది ఈ అమ్మాయిని చేసుకపోతే కుదరదు. ఆ మధ్య వాట్సాప్లో అలచలు చేసింది, ఫేస్బుక్లో వీడియో చూసారు లేదా మీరు? తెల్లగా ఉందని చేసేసుకున్నాడట. చేసుకున్న తర్వాత ఒకరోజు సరదాగా బయటకు వెళ్దాం, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్నానం చేసి వద్దాం అన్నాడట. నేను రానండి అంది. అట్లా కాదు, ఒకసారి సరదా బయటకు వెళ్ళొద్దాం రా అని తీసుకెళ్ళాడు. వచ్చినా కానీ అన్నది నాకు
అంత ఇంట్రెస్ట్ లేదండి స్నానం చేయడం అండి. నా భార్యకి మరీ సిగ్గు ఎక్కువ అనుకున్నాడు తెంగరోడు. సిగ్గు కదది రహస్యం ఉంది అక్కడ, అడిగి తెలియట్లేదు. వాడు అనుకున్నాడు ఎప్పుడు నా భార్య అంత ఇంత అయింది, ఎందుకంటే ఆ పెళ్లి చూపుల దగ్గర నుండి ఫిక్స్ అయ్యాడు. వెళ్ళింది రావట్లేదని బలవంతంగా భార్య కదా, అటు తిరిగి ఇటు తిరిగి ఆ స్విమ్మింగ్ పూల్లో తోసాడు. తోసిన తర్వాత అవాక్ అయిపోయేలాడితే టైర్డ్ కదది. ఏమైందంటే మేకప్ అంతా పోయింది, ఒరిజినల్ కలర్ బయటకు వచ్చింది. అమ్మ మొహ మై గాడ్ అనుకున్నాడు, ఇది ఒరిజినల్. పెళ్లి చూపులు అంత తెల్ల కొంతే, రోజు నాకు తెల్లగా కనబడుతుంది. అది పై పై చూపులు రయ్యా, పై పై చూసావంటే మోసపోతాం, రంగును చూసావంటే మోసపోతాం, అందం మోసకరం అది మళ్ళీ మోసం చేస్తుంది. పెళ్లి చూపులకి ఎలా వెళ్ళాలి తెలుసా, చెప్పా చేయకుండా వెళ్ళిపోవాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, కరెక్ట్ టైంకి అటాక్ చేయాలి. ఎలా ఉందో అది ఒరిజినల్ రూపం అన్నమాట. నువ్వు ముందు చెప్పి వెళ్తే డిజైన్ చేసేస్తారు, మోసపోతావు. చెప్పకుండా వెళ్ళిపోవాలి. మనం చెప్పి వెళ్తాం మన తింగర పెచ్చది, అట్లా చేయకూడదు. చెప్పకుండా వెళ్ళి చూడండి, నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. అప్పుడు చూసుకో నిర్ణయం, అందం మీద మమకారం పెట్టుకో. ఒకవేళ నిజంగానే భార్య కావాలనుకుంటే నువ్వు భార్యని ఎదుక్కుంటూ వెళ్ళడం కాదు, భార్య నిన్ను ఎదుక్కుంటూ వస్తుంది. ఆదాము దగ్గరికి అవ్వే వచ్చింది, ఆదాం ఎల్లా. ఇసాకు దగ్గరికి రిబక్కానే వచ్చింది, ఇసాకు వెళ్ళలేదు. యాకోబే వెళ్ళాడు, ఏమయ్యాడు, జుట్టు పీక్కున్నాడు. వెళ్ళకూడదు. నీకు దేవుని మీద నమ్మకం ఉంటే ఆలోచించు, భయభక్తులు కలుగుండు, నీ యథార్థమైన బ్రతుకుని పెట్టుండు. సెలక్షన్ ఆయన కుదలే, ఆప్షన్స్ నువ్వు సెట్ చేయకు. ఆప్షన్ అయిందే సెలక్షన్స్, సెలక్షన్ కూడా అయిందే. మనం ఏం చేస్తామంటే సెలక్షన్ చేసేసి ఆప్షన్ ఆయనకి ఇస్తాం, అందుకే సెట్ అవ్వు, అందుకే దెబ్బతింటాం మనం. ఆయనకి తెలుసు ఎవరిని ఎవరు ఎక్కడ ఎవరు పక్కన పెట్టాలో, ఎవరిని ఎవరికి చేయాలో. చాలామంది ఒక డొక్కు సామెతలు చెబుతారు, ఏమన్నా తెలుసా, ఇదిగోండి మంచి వారికి చెడ్డవారు వస్తారు, చెడ్డవారు గట ఎవరు చెప్పారా నీకు, చెడిపోయిన ఎవడు చెప్పుంటాడు నీకు. అబ్రహం చాలా మంచోడు, చారం మంచిదే కదా, చాలా మంచిది. ఇసాకు చాలా మంచోడు, రిబక్కా మంచిది కదా. యాకోబే సెలక్షన్ చేసుకుని దెబ్బతిన్నాడు. దేవుడి సెలక్షన్లో ఎప్పుడు లోపం ఉండదు తెలుసా, సుబుద్ధి గల భార్య దేవుడిచ్చు బహుమానం అన్నాడు. భార్యను ఏమన్నాడో తెలుసా, ఇదిగో భార్య దేవుడు ఇచ్చే ఒక బహుమానం అన్నాడు. ఆ బహుమానం కొరకు నువ్వు ఎదురు చూడకూడదు, ఆయనే సెట్ చేస్తాడు టైంకి. ఈ బాలులకి పెళ్ళిళ్ళ మీద కానీ ఎక్కడ ఏ థాట్స్ లేవండి వీరికి. వీళ్ళ టార్గెట్ అంతా ఏంటంటే మా బ్రతుకులో బైబుల్ కనబడాలి, ఇంకంతే వాళ్ళ నిర్ణయం. అంతే తిండిలోనైనా చూపులోనైనా ఎక్కడైనా మా నడవడుకులైనా ఈ అగ్రరాజ్యం ముందైనా ఈ రాజ్యం లేకపోయినా కొండల్లోనైనా లోయల్లోనైనా ఎక్కడున్నా ఎడారి భూభాగంలో అయినా మా పవిత్రుడైన దేవునికి అపరిశుద్ధుడైన దేవునికి మేము పవిత్రమైన పిల్లలుగానే మేము కనబడాలి. ఇదే వారి కంకణం, అందుకే వారు రిక్వెస్ట్ అడిగారు. ఒకవేళ ఇవ్వనంటే తినవని చెబుతారు వారు, తినలేదు. 10 రోజులకు ఆశ్చర్యపోయాడు, ఏంటి అందం, ఏంటి సౌందర్యం, అది యెహోవా యొక్క మహిమ, దేవుని యొక్క ఉచిత కృప. నిజమేనండి, దేవుణ్ణి నానుకుని చూడండి, నీకు మనసుకు నచ్చినవన్నీ దేవుడిని దగ్గరికి తెస్తాడు. కానీ మనం అలా చెయ్యం. ఎప్పుడైతే వారి సెలక్షన్ జరిగిందో ఇంకా జరుగుతుంది. కిందకి చూడండి 16 వచనం, రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకైన ద్రాక్షరసము ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖాధాన్యమునిచ్చెను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించను. ఇంకా ఏమిస్తున్నాడు, బారులారా జాగ్రత్త, యవనస్తులారా జాగ్రత్త, మన జీవితంలో దేవుడు దానియేలు ద్వారా విషయాన్ని మనకు చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా, ఇదిగో ఈ 4 బాలురు సంగతి ఏంటంటే జ్ఞానము సకల శాస్త్రాలలో ప్రావీణ్యత వారికి ఇచ్చాడు. ఒకప్పుడు ఒక యాడ్ వచ్చేది, ఒకడు ఎదిగేవాడు కాదు,
ఆడెదగకపోయేసరికి ఆ పూలు పట్టుకుని ఏలాడడం, ఈ పూలు పట్టుకుని ఏలాడడం, అటు తిరగడం, ఇటు తిరగడం, అది తిరగడం అంటే అప్పుడు ఒక యాడ్ వచ్చేది, అరే వేలాడే బాబు ఎన్నాళ్ళు నువ్వు ఇట్లా ఏలాడతావు, మమ్మీకి చెప్పు కంప్లైంట్ పట్టమని అని చెప్పేవారు. కంప్లైంట్ పెడితే పెరుగుద్దట, ఐటు పెరుగుద్దట, నాలెడ్జ్ పెరుగుదట, ఏం పెరగదండి, అవన్నీ ఒకటిదే. జీన్స్ని బట్టే ఏదన్నా ఉంటుంది, కానీ దేవుని అనుగ్రహం ఉంటే ఏదన్నా జరుగుద్ది. ఈ బబులోని సామ్రాజ్యంలో సకల శాస్త్రాలలో ప్రావీణ్యత ఇస్తున్నాడు దేవుడు ఆ నలుగురు బాలురకి. చదువుకునే పిల్లల జాగ్రత్త, చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారి జాగ్రత్త. మనకెందుకు జ్ఞానం ఇచ్చాడో తెలుసా? మనకెందుకు చదువునిచ్చాడో తెలుసా? మనకెందుకు ఉద్యోగాన్ని ఇచ్చాడో తెలుసా? ఆయనకు మహిమార్థంగా జీవించడానికే, సుఖపడ్డానికి కాదు. మన మంచి స్థితిగతుల్లో ఉన్నామంటే దానిని బట్టి, ఆయన ఉచిత కృపను బట్టి, ఆయనకి మహిమార్థంగా జీవించడానికి. మర్చిపోయి ఆయన వదిలి లోకంలో పడి తిరగడానికి కాదు, శాలరీ చూసుకొని చదువును బట్టి పక్క వారిని ఏలన చేయడానికి కాదు, నీకు దేవుడు ఉచితమైన జ్ఞానమునిచ్చినది ఆయనను మహిమపరచడానికే. ఒక బాగా చదువుకునేవాడు నలుగురు మధ్య నిలబడి ఎలా చదవగలుగుతున్నావయ్య అంటే, నేను క్రైస్తవునని చెప్పు, దేవుడు మహిమపరచబడతాడు. ఇంత మంచి స్థితిగతులు కలిగిన ఈ ఉద్యోగం మీకు ఎలా వచ్చింది అని అడిగితే చెప్పు, నా తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని. ఎందుకు నీకు ఇచ్చాడు అని అడిగితే చెప్పు, ఆయనకు మహిమగా నేను జీవించడానికి. దానియేలు ముగ్గురు స్నేహితులకు దేవుడు సకల శాస్త్రాలలో ప్రావీణ్యత ఇచ్చాడు. మీరు బాగా స్టడీ చేసి చూడండి, బాగా అబ్జర్వ్ చేసి చూడండి, బాగా చదువుకున్న పిల్లలకు పొగరెక్కు వస్తుందండి. అందుకే వాళ్ళ లైఫ్లో త్వరగా సెటిల్ అవుతాడు. లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళందరూ గవర్నమెంట్ జాబులు వచ్చేస్తే అందులో నేను ఒకడిని, నాకు కూడా వచ్చేసింది. ఎవరున్నవాడు ఎవడు సెట్ అవడు, ఎందుకు పొగరు? దేవుడికి ఎవడికి సురకలు ఎలా అయ్యాలో తెలుసు వాడికి. ఎందుకు నీకు పొగరు? దేవుడు ఎందుకు నీకు నాలెడ్జ్ ఇచ్చాడు? దాన్ని బట్టి అతిశయిస్తూ మిగిలిన వారిని తొక్కుతావని కాదు, మిగిలిన వారిని హేళన చేస్తావని కాదు. దేవుడిని మహిమపరచడానికి మనకు జ్ఞానం, దేవుణ్ణి ఆకాశం అంత ఎత్తి చూపించడానికి మన భూమి మీద పుట్టింది, మన జన్మే అందుకు. ఆయన ఉచిత కృప, సత్క్రియలు చేయడానికే మనం పుట్టాం. వయసు వచ్చిన తర్వాత కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు సుమా, కోరికలు ఎప్పుడు వస్తాయి? 60 ఏళ్ల వయసులో కూడా కోరికలు వస్తాయి. కోరికలే ప్రాధాన్యం అనుకోకండి, కోరికలే విలువైనవి అనుకోకండి. ఒకవేళ నీకు అంత కోరికలు వస్తే చాలామంది అడుగుతారు, ఎట్లా నా కోరికలన్నింటినీ జయించడం? దానియేలుని అడుగు చెప్తాడు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? దానియేలుని కానీ తిమోతిని కానీ పౌలుని కానీ అడిగితే చెబుతారు. వారికి ఉన్న సీక్రెట్ ఒకటి ఉందండి. వారి సీక్రెట్ ఏంటో తెలుసా? మనమే కనుక పరదేశకి వెళ్ళకుండానే ఎక్కడి నుండి ఒక్కసారి కమ్యూనికేషన్ ఇచ్చాడు అనుకోండి దేవుడు, నాయన పౌలతో మాట్లాడతామని మనకు రింగ్ ఇచ్చాడు అనుకోండి, పౌలు గారిని అడిగాం అనుకోండి, పౌలు గారు మీరు యవనంలో ఉన్నప్పుడు ఎలాంటి ఉండగలిగారు అని అడిగితే ఆయన ఏ ఆన్సర్ చెప్పాడో దానియేలు కూడా అదే ఆన్సర్ చెప్తాడు, తిమోతి కూడా అదే ఆన్సర్ చెప్తాడు. ఏంటంటే ఆన్సర్ అంటే ఒకే ఒక్కటి, యేసుక్రీస్తు వారు గెచ్చేమని వనములో ఉన్నప్పుడు ఒక చక్కటి మాటను ఆయన ఉటంకించాడు. చూడండి 26వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26:41. మీరు శోధనలోనికి ప్రవేశింపకుండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, అదే కొలమానం, అదే సీక్రెట్. నీకు శోధన కలుగుతున్నాయి, అవి ఏ విధముగా అయినా మరి ఏం చేయాలి? ఒకే ఒక్కటి ప్రార్థన. మోకాలై దేవుని ముంగిట, కోరికలు ఇబ్బంది పెడుతున్నాయా? కోరికలు రావడం తప్పు కాదు, కోరికలు రాకపోతే లోపం. కోరికలు వస్తాయి, ఆ వచ్చిన వాటికి కళ్ళెం వేయడమే మగతనం. తప్పు ఎవడైనా చేస్తాడు, తప్పు చేయకుండా నిలబడి చూడు, నీకు ధైర్యం జరిగిపోద్దేమో. అలా నిలబడేవాడు కావాలి దేవునికి. చాలామంది తప్పులు చేసి తెలివైన వాళ్ళు అనుకుంటారండి, ఆ మాయకులే తప్పులు చేస్తారు. దేవుని కొరకు బ్రతకడం అంటే అదొక సవాల్. హీరోయిజం అది, నిజాయితీగా బ్రతకడం అంటే అది సమాజానికి ఎదురొడ్డి నిలబడడం. ప్రకృతి నిన్ను తలదించు చూస్తుంది పవిత్రమైన పిల్లల కొరకు. సీక్రెట్ ఒక్కటే. దానియేలు జీవితంలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? ఆయన ప్రార్థనా పరుడండి. ఆయన నీ యవన జీవితంలో ఇంత పవిత్రత నీకు ఎలా ఉందయ్యా అంటే, దానియేలు అంటాడు,
ఏ విషయం జరిగినా నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పుకుంటానంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈయన ప్రార్థన చేద్దామంటే వాళ్ళ సినిమాకి వెళ్దామనే రకం కాదు వాళ్ళు. మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? చర్చికి వెళ్దామంటే రోజు చర్చికి వెళ్తాం కదా, ఈరోజు క్రికెట్కి వెళ్దాం అని చెప్తారు. స్టిక్లు ఇరిగిపోతే ఏమనుకుంటున్నారు మీరు? బౌల్డ్ అయిపోతారు, డక్అవుట్ అయిపోతే ఏమనుకుంటున్నావు? దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వాలి, దేవుడికి విధేయత కలిగి బ్రతకాలి. వారి జీవితంలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. చాలామంది చేస్తారు, వస్తే రానే తప్పు, నేను చైనా సీన్లో ఉన్నా అంటారు. అది కాదు ఆయన సీక్రెట్ ఏంటో చెప్పినా, పాపం నిన్ను ప్రేరేపించే దగ్గర నుండి బైబుల్ ఏముందో తెలుసా? రన్నింగ్ అందంతే, ఇంకా అక్కడ ఉండొద్దు బైబుల్. ఎట్లాంటి అంటే ప్రాక్టికల్గా ఒక ఆయన అనుభవించాడు. ఆయన పేరు యేసేపు. మగసిరి గల మగాడు, మంచి నిండి యవనంలో ఉన్నవాడు, అందగాడు. ఆయన ఒక స్త్రీ ప్రేరేపించింది కానీ పాపం చేయలేదు. ఒక విషయం చెప్పనా, అప్పటికే బానిసగా బ్రతుకుతున్నాడు ఎవరు? యోసేపు. బానిసగా బ్రతుకుతున్న వానికి ఆ హోదా కలిగిన స్త్రీతో సంబంధం పెట్టుకుంటే స్థితిగతులు బాగుంటాయా బాబు అని చెప్పండి? బాగుంటాయి, రాయితీలు బాగుంటాయి. కానీ ఏమనుకున్నాడు తెలుసా? శ్రమ అయినా అనుభవిస్తాను కానీ నా పరిశుద్ధుడైన దేవుని ఎదుట నేను పాపం చేయనన్నట్టు. ఆ అమ్మాయి ఇంకా ఇబ్బంది పెట్టేసరికి, అమ్మాయి కూడా కాదు ఆ పెద్దవాడు ఇబ్బంది పెట్టేసరికి, పెళ్ళైన ఆవిడ, అక్కడ నుండి ఆయన ఏం చేశాడు తెలుసా? పారిపోయాడండి. పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ అదే మాట చెబుతున్నాడు. యవనుడైన తిమోతికి, యవనస్తులు చదవలసిన పత్రికలు, ముఖ్యమైన పత్రికలు తిమోతి పత్రికలు. ఆయన ఏమంటున్నాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక, క్షమించండి, రెండవ అధ్యాయం 22వచనం. నీవు యవనేచ్ఛం నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఏమన్నాడు చూసారా? యవనస్తులకు, క్రైస్తవ యవనస్తులకు దేవుడిచ్చుతున్న ఉచితమైన కృప ఏంటంటే, ఇదిగో ప్రార్థన చేయవయ్యా అన్నాడు. ప్రార్థన చేస్తే ఏ శోధనైనా జయించగలమండి. తిమోతికి అదే చెబుతున్నాడు, తిమోతికి అదే నేర్పిస్తున్నాడు. ఇదిగో యవనేచ్ఛను నీ మీద ఇబ్బంది పెడితే నువ్వేం చేస్తావు తెలుసా? పారిపో అక్కడ నుండి. పారిపోయి ఏం చేయమన్నాడు? ఆ జరిగిన కార్యాలు ఆలోచిస్తూ కూర్చోమని చెప్పలా. మరేం చేయాలి? మంచి ఫ్రెండ్స్, ప్రార్థనా జీవితం కలిగిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మోకాలేసి ప్రార్థన చేయి అన్నాడు. అలాంటి స్నేహాలు మనకు ఉండాలి. దొంగ స్నేహాలు, లౌకిక సంబంధమైన స్నేహాలు మీరు చేశారనుకోండి దెబ్బతినిపోతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక చర్చిలో ఉన్న ఒక సీనియర్ విశ్వాసి యొక్క కొడుకు ఏం చేశాడో తెలుసా? తన ఫ్రెండ్ కారు వేసుకొస్తున్నాడు. ఆ కారు వేసుకొస్తున్నప్పుడు, అరే సరదాగా ఎక్కడికి వెళ్దాం రారా, ఎదరికి వెళ్దాం అనగా, ఫ్రెండే కదా వాడు, ఏమో అన్యుడు, వీడు క్రైస్తవుడు, వాళ్ళమ్మ చాలా విశ్వాసి, బయలుదేరారు వెళ్ళిపోతున్నారు. వాడేమో వస్తూ వస్తూ మన ఫ్రెండే కదా అని కారు ఎక్కేశాడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మరో నలుగురు ఫ్రెండ్స్ ఎక్కారు. ఎక్కడికి రావాలంటే ఎక్కడికి వెళ్ళా, చిన్న పని ఉంది వెళ్ళొద్దాం. ఈ ఐదుగురికి ఒక ప్లాన్లో ఉన్నారు, కానీ వీడికి మాత్రం తెలియదు ఎక్కడికి వెళ్తున్నారన్న సంగతి. సరాసరి వెళ్ళిన వెంటనే కారు డోర్స్ ఓపెన్ చేసి ఏం చేశారో తెలుసా? ఒక అబ్బాయిని అతి కిరాతముగా కత్తుల చేత దాడి చేసి చంపేశారు ఈ ఐదుగురు కలిసి. ఆ సీన్లో వీడు కూడా ఉన్నాడు చూస్తూ ఆశ్చర్యపోయి, ఏం చేస్తున్నారా? రే, వీడి వలన లవ్ ఫెయిల్యూర్ అయిందిరా, అందుకే చంపేస్తున్నావు అన్నారు. ఈ దృశ్యాన్ని ఒక గొర్రెలు కాస్తూ నాకు అబ్బాయి చూశాడు. వాడే విట్నెస్, సాక్ష్యం వాడే కోర్టులో. తీసుకెళ్ళారు ఎవరెవరు ఉన్నారు నాయన ఈ మర్డర్ కేసులో అని జడ్జి అడిగారు. ఇదిగో ఈ అన్నయ్య ఉన్నాడు, ఈ అన్నయ్య ఉన్నాడు, ఈ అన్నయ్య కూడా ఉన్నాడు అన్నారు. అయిపోయింది జీవితం, యావజ్జీవ కారాగార శిక్ష. అక్యూజ్డ్ అయిపోయాడంతే. ఏమీ వాడికి తెలియదు. వాడు దుష్ట సాంగత్యం ఏం చేసిందో తెలుసా? మంచి నడవాడిని చెరిపేసింది. వాడు మంచోడే అయి ఉండొచ్చు, ఇప్పుడు స్నేహాలు మంచివి కాదు. ప్రమాదం ఎలా అయినా పంచుకొస్తుంది, ఎలా అయినా పంచుకొస్తుంది.
అదిగో యవన బిడ్డలు దానియేలు లాంటి వారిని చూస్తే, భక్తులైన వారిని మనం చూస్తే, వారికి స్నేహితులు ఎవరో తెలుసా? ప్రార్థనా జీవితం కలిగిన వారే. ఒకరోజు రాజుకి కలొచ్చింది. ఆ కలొచ్చినప్పుడు కలగన్నాడు. కలగన్న అతనికి దర్శనం, విచిత్రమైన దర్శనం, అర్థం కావట్లేదు. ఏంటి దర్శనం, ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, కలవరపడుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అందరిని పిలిపించాడు, జ్ఞానులందరినీ పిలిపించాడు. అడుగుతున్నాడు, నాకు ఒక కళ వచ్చింది, దానికి మీరు భావం చెప్పాలి అన్నారు. అందరూ ఒకటిని ముందుకు వచ్చి ఏమన్నారు తెలుసా? రాజా కళ చెప్పు, భావం చెబుతావు అన్నారు. అరే చిట్టి కనలారా, కళ కూడా మర్చిపోయాను అన్నాడు. వాడికి బుర్రపాడైపోయింది. ఇటు కళ కూడా మర్చిపోయారా? ఇది ఎవడు నువ్వు భరించలేనిది. ఈ ఆస్థానంలో కాదు, ఏ ఆస్థానంలోనూ దీనికి ఎక్స్ప్లెనేషన్, వ్యాఖ్యానం ఉండదు ప్రభువ. ఏంటి ప్రభువ మీ విచిత్రమైన స్టేట్మెంట్లు? ఒక విషయం చెప్పిన బిడ్డ, దీనికి ఎవడన్నా భావం చెప్పకుండా ఇక్కడి నుంచి కదిలేరంటే ఒక్కొక్కడ మీద మడక మీద తలక ఉండదని చెప్పాడు. అందరు ఆశ్చర్యపోయారు, ప్రభు ఇదెక్కడ అన్యం, కళ చెబితే కనీసం భావం చెబుతాం, మీరు కళ మర్చిపోతే ఇక మేము భావం ఎలా చెబుతాం? విచిత్రమైన దర్శనాలు ఎలా చెప్తారు తెలుసా? కళ చెప్పామనుకోండి ఏదో గిట్టించేస్తారు. చాలా మంది దర్శనాలకు భావాలు చెబుతారు, చూసారా? నీకు ఎలాగా తెలియదు, నాకు ఎలాగా తెలియదు కనుక నువ్వు కళ చెప్పేసరికి వారు ఏదో ఒకటి ఎర్రగా కనిపించిందా, ఎర్రదంటే ఏంటో తెలుసా? డేంజర్ అంటాడు అమ్ము అనుకోవాలి మనం. గ్రీన్గా కనిపించిందా ఆ దృశ్యంలో? అవును. శాంతికి సింహం ఏదో చెప్తారు, పచ్చదనంగా ఉండబోతుందిరా నీ జీవితం ఉడిది, నువ్వు ఏ గడిలో తిరిగి వచ్చి ఉంటావు, అందుకే పచ్చకళ్ళు వచ్చింది నీకు. ఇలా దర్శనం చెప్పేసరికి దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ రోజుల్లో అలానే పబ్బం గడుపుతున్నారు నెబుకదనెజర్ ఆస్థానంలో ఈ తిక్కజాలందరూ. కానీ ఎవడో చెప్పలేకపోయాడు. అప్పుడు అర్థమైంది, అరే ఎవడో చెప్పలేడా, అయితే వరుసగా జ్ఞానవంతం నిలబెట్టి నరిగేయండి అన్నాడంటే ఒక్కొక్కడు గజ 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 వణికేశారు, ఆశ్చర్యపోయారు. ఒకడు సరాసరిగా వచ్చి ఒక న్యూస్ చెప్పారు, ప్రభువా నలుగురు ఉన్నారండి, అందులో దానియేలు అన్నవాడు ఒకడు ఉన్నాడు, మన పేరు కూడా మార్చాం కదా, ఆ అబ్బాయే బాగా చెప్తారండి వారు. వారు దేవుడితో సహవాసం కలిగిన వారు, మంచి పాండిత్యం ఉన్న వారికి, వారు చెప్పగలరన్నట్టే. ఓకే, వారిని పిలిపించండి అన్నారు. అదే మనం ఆ సీన్లో ఉంటే, ఎస్ మేమే చెప్పగలం, ఇది ఎవడు వలన ఆరిన నేల మీద ఎవడు లేడంటాం మనం, మేం తప్ప ఎవడు లేడంటాం. అట్లా అనలా, వారు ఏమన్నారు తెలుసా? ఓకే రాజు, మేము చెప్పగలం, కానీ ఆ తండ్రి అయిన దేవుణ్ణి అడిగి చెప్తాం అన్నారు. అప్పుడు దానియేలు చేస్తున్న ఒక మంచి కార్యం ఏంటో చూడండి, 2వ అధ్యాయం, అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి కళభావం తెలియచెప్పుటకై నాకు సమయము దయచేయమని రాజును బతిమలాడను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిసాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకూడినట్లు ఆ కల యొక్క మర్మము విషయంలో పరలోకమందున దేవుని వలనైన కటాక్షం పొంది నిమిత్తము ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను. చూసారా, ఆయనకున్న స్నేహితులు ఎలాంటి వారో తెలుసా? ఈయన ఒక మంచి సలహా ఇస్తే ఇది వద్దు అనరు, ఓకే చేద్దాం ఫ్రెండ్ అంటారు. మన స్నేహితులు ఎలా ఉండాలి తెలుసా? మన మంచి ఆలోచన కూడా చెడగొట్టేలా ఉండకూడదు. వారి స్నేహితులు ఎలాంటి వారో తెలుసా? దానియేలు ప్రార్థన చేద్దాం అన్నాడు, ఓకే చేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. దేవుణ్ణి ఏడుకున్నారట కటాక్షం దయచేయమని. ఆ ప్రార్థనా జీవితం కలిగిన వారు కళ మర్మాన్ని చెప్పేసరికి నెబుకదనెజర్ మొదలుకొని జ్ఞానులు సైతం ఆశ్చర్యపోయారండి. ఎక్కడ ఇంత కృప అజ్ఞానం వీరికి? ఆన్సర్ వచ్చింది వారికి, దేవుడు ఉన్నాడు అని. దేవుడే వీరికి అనుగ్రహిస్తున్నాడు, దేవుడే వీరిని నడిపిస్తున్నాడు. ప్రార్థన చిన్నాంచిన ఇకండి. ప్రార్థన జీవితం ఉన్నవారు మహాభక్తులుగా బైబిల్లో మనకు కనబడుతుంటారు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేసిన వారు ఎందరో మనకు కనబడుతుంటారండి. ఇండి యవనంలో ఉన్నప్పుడు ఎన్నో మనకు ఆశలు, ప్రేరేపణ మనకు వస్తుంటుంది, అది తప్పు కాదు. కానీ దాని చుట్టూ వెనక బయలుదేరి వెళ్ళడం పెద్ద తప్పు, చాలా తప్పు. అది ఒక దైవజనుడికి ఇలానే కోరికలు వచ్చేవట. ఆయన సేవకుడే వయసులో ఉన్నప్పుడు
ఆయనకున్న బలహీనత ఏంటంటే తనకు నచ్చిన మనసుకు నచ్చిన అమ్మాయిని చూడాలనుకునేవాడు, చూడడం వరకే చూసేవాడు. తర్వాత తన స్నేహితులతో కూడా చెప్పేశాడు, అరే నాకు ఒక బలహీనత ఉందిరా, నాకు నచ్చిన అమ్మాయిలు నేను చూస్తున్నానండి. ఆ తర్వాత అతను పెద్ద పాస్టర్ అయ్యాడు, వయసు కూడా పెరిగింది. ఒకరోజు యవనస్తులు అందరూ ఆయన దగ్గరకు వచ్చి అడిగారు, ఆయన గురించి ఆ నోట ఈ నోట విని, అయ్యా మీరు వయసులో ఉన్నప్పుడు మీకు ఈ బలహీనత ఉండేది కదా, దాన్ని ఎలా మీరు జయించగలిగారు అని అడిగారు. అప్పుడు ఆ నోటండి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా, ఆ నోటండి వచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోతామండి. నేను మొదటి దినాల్లో సేవను చేస్తున్నప్పుడు కేవలం ప్రజల కొరకే సేవ చేశాను, ప్రజలకు కనబడాలని. ఆత్మల భారం ఎప్పుడైతే నా కళ్ళల్లోనికి వచ్చిందో ఈ కళ్ళల్లో నుండి అపవిత్రంగా నేను చూడలేకపోయాను. ఏ మనిషిని చూసినా ఆ ఆత్మను నేను ఎలా రక్షించాలనుకున్నాను తప్ప నా అపవిత్రమైన చూపు అంతా పోయింది అన్నాడు. అపవిత్రమైన చూపులు ఎప్పుడు పోతాయో తెలుసా, నీ పక్షాన్ని ఉంటే పోవు, దేవుని పక్షానికి వచ్చి నిలబడి చూడు. నశించుతున్న దానిని ఎదిగి రక్షించాలన్న భారం నీలోకి వస్తే ఆ భారం కళ్ళల్లో నింపబడితే మనం ఎవరిని అపవిత్రంగా చూడలేము, మన వల్ల అవ్వదు. మోకాల ప్రార్థన అనుభవం ఉంటే ఆ జీవితం ఎంతో విజయ రహస్యాలు కలిగిన జీవితంగా ఉంటుందండి. అది తెలియక వయసులో ఉన్న సేవకులు కూడా ఇదిగో రీసెంట్గా విన్నాను, చాలా ఫీల్ అయ్యానండి. మా ఈస్ట్ గోడవరిలో జరిగింది. అబ్బాయి మంచి సేవకుడు, బాగా నడిపించేవాడు. విచిత్రం ఏంటంటే ఆ క్లాసులు రన్ చేస్తున్న అబ్బాయే ఒక పిచ్చి దాన్ని అది ఒక అమ్మాయిని లవ్ చేశాడట. సాంగ్ చూద్దాం జాగ్రత్తగా వినండి. మంచిగా రన్ చేసేవాడు, మీటింగ్స్ కూడా పెద్దవారిని అందరినీ తీసుకొచ్చి చేయించేవాడు. చర్చిలో ఉన్నవారండి వీళ్ళకి, పోయే కాలం ఏంటంటే చర్చిలో కూడా యాసలు పోవు వీళ్ళకి. వీళ్ళందరినీ క్రైమ్ స్టేషన్ తీసుకెళ్ళి పోవాలి. అక్కడ ఎలా కొడతారో తెలిసే తప్పులు చేసిన వాళ్ళని సరదాగా ఎప్పుడైనా వీడియో తీస్తానులేండి చూద్దరు, కానీ దెబ్బకి తప్పు చేయకూడదు అనుకోవాలి. ఇది చూస్తేనే తప్పు చేయరు. నరకంలో ఎలా ఉంటుందో తెలుసా, ఏగింపేక ఆగదేక. భూమి మీద ఒక సాంగ్ వింటావు కదా, ఈ మాత్రం చాలా, ఇంకా కొంచెం మెచ్చమంటావు. అప్పుడు నీకు ఒక కేక సాంగ్ ఉంటుంది చూసావా, ఆ కేక ఇంకా ఆగదేక, కేకే కేక. అబ్బాయి ఏం చేశాడో తెలుసా, అబ్బాయి ఏం చేశాడో తెలుసా, అమ్మాయిని లవ్ చేశాడట. తాను బైబిల్ పట్టి తిరుగుతుంది, వీరు బైబిల్ పట్టి సిగ్గండి, సమాజం ఇట్టు వారి వలన సిగ్గు. బైబిల్ పట్టుకోవడం మానేచ్చు కదా, ఇలాంటి పనికి మాని పనులు చేసే ముందు నడి రోడ్డు మీరు నిలబడి అందరూ చూస్తున్నప్పుడు బైబిల్ చేతిలో పెట్టుకుని మాట్లాడుకుంటారు. ఆ నోట ఈ నోట పాకింది, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది తగలబడిన స్టోరీ. ఆ తర్వాత ఒకరికొకరు ఓపెన్ అయిపోయారు, చెప్పేసుకున్నారు, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేనని మాట్లాడేసుకున్నారు. ఈ మధ్యలో ఈ అమ్మాయికి సంబంధం వచ్చిందట, వీడికి తెలిసిందట, ఆ అమ్మాయి కౌరు పంపిందట. ఏమని, ఇదిగో నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను బ్రతకలేను అని. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టరు సరైంది కాదు. వీడెన్నోవాడు వాడికి తెలుసు, వాడి బలహీనతను వాడు జయించలేకపోతున్నాడు, వాడికి ఒక బాధ్యత ఉందన్న సంగతి మర్చిపోయాడు. ఈ మధ్య కాలంలో వాడు చేసిన తప్పు ఏంటంటే వాడు క్లాసులు కూడా రన్ చేయడం మానేశాడు, బైబిల్ క్లాసులో. ఆ పిచ్చి మాయనబడి చదువు నెగ్లెక్ట్ చేశాడు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశాడు, బైబిల్ క్లాసులు మానేశాడు, పూర్తిగా వాడి జీవితం వాడినే మోసం చేసుకుంటున్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. ఇది ఒక మార్గం అయితే మరొక పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఫీజు అవసరం లేకపోయినా నాన్న ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు కాజేస్తుంటారండి. ఇలానే ఒక మధ్యకాలంలో ఒక వాట్సాప్ స్టోరీ వచ్చింది. ఏం జరిగిందో తెలుసా, చిన్నప్పుడుగా వాడు ఉన్నప్పుడు 5వ తరగతిలోనే అబద్ధాలాడడం మొదలు పెట్టాడు. వాడు అబద్ధాలు ఆడడం ఏమన్నా తెలుసా, ఇదిగో నాన్న ఫీజు కట్టాలి, నాన్న ఎంతరా ఈ సంవత్సరం పెంచారు 200 అన్నాడు. సరే పట్టుకెళ్ళని రోజు కూలే చేసుకునే వ్యక్తి అంటే ఆయన ఇచ్చేశాడు. వాడు చేసిన పని ఏంటో తెలుసా, అలాగపోయి బిస్కెట్లు కనుకొని ఐస్ క్రీమ్ తిని సినిమా చూసి 200 ఖర్చు పెట్టి వచ్చేసారండి ఇంటికి. వస్తూ ఉన్నప్పుడు ఒకసారిగా కిటికీ దగ్గర ఆగాడు, అమ్మ నాన్న మాట్లాడుకోవడం విన్నాడు. ఆ మాటలేంటో తెలుసా, నాన్న మంచం మీద పడుకుని ఉన్నాడు తీవ్రమైన జ్వరము చేత. చాలా వేడిగా ఉంది, భయంకరంగా జ్వరాన్ని చూసి భార్య కంట తడి పట్టుకుని ఏడుస్తుంది.
ఎందుకండి ఆ 200 వాడికి ఇచ్చేశారు, రేపైనా ఫీజు కడదాం కదా, ఎల్లుండైనా కడదాం కదా, ఎందుకండి ఇప్పుడు వైద్యం చేయించడానికి కనీసం మీ దగ్గర డబ్బులు కూడా లేవు, ఇప్పుడు ఎవరిని అడుగుతామండి ఈ అర్ధరాత్రి వేళ అన్నట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఫీజు తర్వాత అయినా కడదాం అనుకో, వైద్యం తర్వాత చేయించుకుందాం, అబ్బాయి చదువు పాడవకూడదు అన్నాడు. ఈ మాట వీడన్నాడంటే ఎంత తప్పు చేశానని అని పరుగు పరుగును వెళ్ళి నాన్నను పట్టుకుని ఏడ్చేశాడు. ఇది కదా, ఇది మనందరి జీవితంలో జరుగుతున్న యథార్థ కథ. మనం అందరం మన తల్లిదండ్రులను పాడు చేస్తున్నాం, మన తల్లిదండ్రులకు అబద్ధాలు చెబుతున్నాం. నా కూతురు ఎంతో నమ్మకమైనదని గుండెల మీద పెట్టి పెంచుకుంటే నా కూతురు ఇక్కడ దించిన తల మరలా ఇంకెక్కడ ఎత్తదని నమ్మకంగా నీ తండ్రి ఆలోచిస్తుంటే, నా కొడుకు ఎంతో భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు, నాకు నా కొడుకు ఎంతో భయభక్తులు కలిగిన బిడ్డని నీ కొడుకు నేను నమ్ముతుంటే, నువ్వేం చేస్తున్నావు బయటికి వెళ్ళి ఆ అమ్మాయిలు వెనక తిరుగుతున్నావు, నువ్వేం చేస్తున్నావు తల్లి చదువు అని పేరు చెప్పి ప్రైవేట్ క్లాసులని పేరు చెప్పి పార్కుల చుట్టూ తిరుగుతున్నావు, మెల్లమెల్లగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావని మోసపోకు. వీడి మధ్యలో వచ్చినాడు ఆ విషయం మర్చిపోకు, వీడి మధ్యలో వచ్చినాడు మరలా మధ్యలోనే పోతాడు, వాడి నమ్ముకుంటే ఒకరోజు నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. ఒకసారి పాట చూడండి, మళ్ళీ కలుసుకుందాం. దానియేలు గ్రంథం, త్వర త్వరగా దానియేలు గ్రంథం 1:17. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానముని సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నీ జీవితంలో మంచి ఫలితాలు రావాలంటే దేవుడు అనుకున్నట్టుగా బ్రతుకు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు, పాపానికి దూరంగా పారిపోయిన యోసేపు ఐగుప్తికి ప్రధాన అయిపోయాడు, రాజు ఓదోలో ఉన్న పాపం చేసిన దావీదు చెప్పులు లేకుండా అడవులో ఒట్టి కాళ్ళుతో నడిచిపోయాడు. పాపం అంత భయంకరమైనది. నువ్వు యథార్థంగా ఉంటే దేవుణ్ణి చాలా ఇచ్చిస్తాడు. నువ్వు పెంట కుప్పల మీద ఉన్నా, ఊరికి దూరంగా ఉన్నా, విసర్జింపబడినా, నువ్వెక్కడున్నా దేవుని ఎల్ల భయభక్తులు వెలుగుంటే ఒకరోజు దేవుడు నిన్ను మంచి స్థాయిలోకి తీసుకొస్తాడు, ఆధ్యాత్మిక స్థితిగతిలోనికి. నిన్ను బట్టి గొప్ప వెలుగుతో సమాజాన్ని వెలిగించాలనుకుంటాడు. భక్తులందరి జీవితంలో అదే. వారేం తెలియని వారు అమాయకులు అనుకోకండి, బైబిల్లో బతుకుతున్నవారు చాలామంది భయభక్తులు కలిగిన వారు, భక్తి కలిగిన వారు అనుకోగానే అందరూ అనుకుంటారు ఆయలు పెట్టుకుని పక్క పాపడు తీసుకోవడం అనుకుంటారు. అది కాదయ్యా, తెలివైన వారు. దానియేలు ఎలా అనుకోడు తెలుసా, ఒకరోజు దర్యావేశు పరిపాలన వచ్చింది, అనగా మాదీయ పారసికులు, ఈ 17 ఏళ్ల వయసు నుండి 70 ఏళ్ల వయసు వచ్చేసింది ఆయనకి. ఆ 70 ఏళ్ల వయసులో దర్యావేశు పరిపాలన, దర్యావేశు అంటే మాదీయ పారసికులు, ఇంగ్లీష్లో మెడో పర్షియన్స్ కింగ్డమ్ అన్నారు దాన్ని. వారు ఎక్కడి నుండి పాలన జరిగించేవారు తెలుసా, కాస్పియన్ సముద్రం దగ్గర నుండి ఇండాస్ నది అని పిలుస్తున్న మన సింధు నది వరకు 120 సంస్థానాలను స్థాపించారు. ఈ 120 సంస్థానాల మీద 120 మంది ప్రధానులను నియమించారు. దేశానికి ఒక ప్రధాని చూడడానికే మన ఆయుష్ సరిపోదు, మనకి ఆయన కలవడం మన వల్ల అవదు. అలాంటి 120 మంది ప్రధానుల మీద, ఆ 120 ప్రధానుల మీద మరలా వారికి 3 ప్రధానులు నియమించారు అధికారులు. ఆ 3 ప్రధానులు మరల వారిద్దరి మీద ఒక ముఖ్యమైన ప్రధాని నియమించారు. ఆ ముఖ్యమైన ప్రధాని దానియేలు. చూశారు ఎక్కడ సరసాల జీవితం, ఎక్కడ 17 ఏళ్ల బాలుడు, ఎక్కడున్నా మనుషుడు, ఎంతమంది ప్రధానుల మీద ప్రధానులకు ప్రధాన అయిపోయాడు. ప్రధాన అంటే మీరు చిన్న విషయం అనుకుంటున్నారేమో, ఏది నెంబర్ అయితేనే పట్టుకోలేము, పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనే ఇంకా వాళ్ళ మాట మనం వినలేము,
ఎమ్మెల్యే కొడుకులు అయితే వారు చేసే పనులు ఇంకా అంతూ ఇంకా దర్యాప్తుకు కూడా అందరిని నేరాలు చేస్తారు వారు. అది ఎంపీ అయితే గల్లీలో ఉన్న వారిని కూడా మర్చిపోతారు. వారి ఇల్లు పార్లమెంట్ను అనుకుని ఢిల్లీలో పెడతారు. ఆ ఎంపీల మీద అధికారి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులందరి మీద అధికారి ప్రధానమంత్రి, ఈ ప్రధానులందరి మీద అధికారి దానియేలు. చిన్నోడు కాదన్నమాట. అంత భయభక్తులు కలిగిన అధికారి కూడా దేవుడు అంటే చాలా విపరీతమైన పిచ్చండి ఆయనకి. ప్రధాని భయం చదువు అంటే నువ్వు నేను చదవకపోతే చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో మర్చిపోక అసలు విషయం. ప్రధానమంత్రి బైబిల్ చదివాడు ఆయన ఎవరు? దానియేలు. ధర్మశాస్త్రం చదువుకునేవాడు, ప్రార్థన చేసుకున్నాడు, రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు అండి. దీన్ని గమనించారు ఈ చుట్టూ ఉన్న అన్యుల ప్రధానులందరూ. కాస్పియన్ సముద్రం దగ్గర నుండి ఇండాస్ నదైన మన ఇండియా వరకు పాలన జరుగుతుంది. ఆ చూస్తున్నప్పుడు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, దానియేలుని ఎలా అయినా సరే ఆ స్థానం దించాలి, మనం ఆ స్థానానికి ఎక్కాలి. మచ్చరం ఎలా వస్తుందో తెలుసా? మన దగ్గర లేనిది పక్కోడి దగ్గర ఉందనగానే అప్పుడే పుట్టుకొస్తుంది. ఏంటి మచ్చరం? అక్కడే కంట్రోల్ చేసుకోవాలి అనే బలమైన ఆస్థాల కింద అణుగుమనుగుంటే నువ్వు పవిత్రంగా ఉంటే నిన్ను ఆ స్థాయిలో పెడతాడు. మనం కోరుకు నిలకూడదండి, చిక్కుల్లోనికి దేవుడే తీసుకెళ్ళాలి. మచ్చర పడిపోయారు, ఎలా అయినా సరే ఇతను గతి దించాలనుకున్నారు, రకరకాల పన్నాగాలు పన్నారు, ఎలా అయినా సరే ఈయన క్యారెక్టర్ దెబ్బతీయాలనుకున్నారు. ఎవరిది? దానియేలుది. పన్నాగాలు పండుతున్నారు. తేలిన దర్యాప్తులో ఉన్న సారాంశం ఏంటంటే ఈయన క్యారెక్టర్లో ఒక మచ్చ కూడా లేదండి. అది వండర్. అక్కడ ఒక మచ్చ, ఒక్కరు కూడా జీవించలేకపోతున్నారు. ఒక్కటి అంటే ఇతనికి పలానా బలహీనత ఉందండి, తాగుతాడండి, దించేయండి, ఇలాంటి మన ప్రధాని ఏంటంటే చెప్పడానికి ఆస్కారం లేదు. విట్నెస్లు దొరకట్లా, దొరకడానికి అంటే చేస్తే కదా దొరకడానికి. పోనీ ఈయనకి స్త్రీల పిచ్చుందని చెప్పడానికి అసలు స్త్రీల అంటేనే ఎవరో తెలియదు అంటాడు ఆయన. వాళ్ళతో నాకు సంబంధం లేదంటాడు ఆయన. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఈయన డబ్బు కాసేస్తున్నాడండి, అది కూడా ఆయనకి తెలియదు. ఏ విధముగా చూసినా ఏ బలహీనతలు ఆయనకి లేవు. విచిత్రం ఏంటంటే క్యారెక్టర్ని బట్టి ఎలా అయినా పాయింట్అవుట్ చేయొచ్చు, జనాల్లో నేలం చేయొచ్చు అనుకుంటారు. ఎక్కువ మంది ఒకరిని కొట్టాలనుకోండి, బలం సరిపోలేదు అనుకోండి, దేని మీద పడతారు తెలుసా? క్యారెక్టర్ మీద పడతారు. వాడు వెనక ఏమేమి ఉన్నాయో చూస్తారు, వీడికి ఏమేమి బలహీనతలు ఉన్నాయి, వీడి మొబైల్లో ఏమున్నాయి అన్నీ చూసేద్దామని. వీడి మొబైల్లో ఎవరితో షాట్ చేస్తున్నాడు, వాట్సాప్, ఇవన్నీ చూసుకుంటానండి. నిజమైన సేవడికి నాయన నువ్వు వాట్సాప్ కాదు కదా, ఆ గూగుల్ తెలియని అడిగినా ఏముండదు, ఏమి ఇవ్వదు. ఎందుకంటే వాడి పవిత్రత కలిగిన వాడు. నీకు భయపడి బ్రతికేవాడు కాదు, సమాజానికి భయపడి బ్రతికేవాడు కాదు నిజసేవకుడు. సర్వోన్నతుడైన దేవుడు చూస్తున్నాడని భయభక్తులు కలిగి బ్రతుకుతాడు. వాడి జీవితంలో మచ్చలు ఎక్కడుంటాయి? అలాంటాడు దానియేలు. ప్రధాని హోదాకి వెళ్ళినా సుఖభోగాలు ఆయన పలకరిస్తున్నా, తప్పు చేయను, చావనైనా చస్తాను కానీ అది నా వల్ల అవుదన్నాడు. అంతే, అంతా చూశారు. దానియేలుని ఎలానే సరే రాజుకి దానియేలుకి గొడవ పెట్టాలి, చక్రవర్తికి రాజు చక్రవర్తికి దానియేలుకి గొడవ పెట్టాలంటే ఏమున్నాయి నిత్యావసరాలు, ఏం జరుగుతున్నాయో చూశారు. నిత్యావసరాలతో సహా నిత్యం జరిగేదాని జీవితంలో ఒకటి ఉంది. ఏంటి దానియేలు టైం టేబుల్ని అబ్జర్వ్ చేశారు. ఏంటో తెలిసింది, రోజుకి కనీసం 3 సార్లు భోజనం చేయబోతూ ఉండలేడం లేదు అక్కడ. మనం 3 సార్లు కాదు, చాలామంది ఎలా తింటారు తెలుసా? ఇలా ఇలా ఉండంటే ఒకసారి అయిపోద్ది, మరలా ఆయన వచ్చినప్పుడు ఒకసారి అయిపోద్ది, మరలా పిల్లలు మిగిల్చాక ఒకసారి అయిపోద్ది. అందుకే వచ్చిన కొత్తలో మా ఆవిడ స్లిమ్గా ఉండేదండి, ఇప్పుడు డ్రమ్లో అయిపోయిందండి అంటారు. ఎందుకు ఎందుకు ఏది వచ్చినప్పుడు నాశనం చేయడం వాడికి ఇష్టం ఉండదు, అన్ని భద్రం చేస్తుంది అన్నమాట లోపల. ఈయన కూడా ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు ఆవిడ తినక వదిలేసింది, పిల్లలు వదలగా తినేసింది. తినడం ఇదేంటండి, మాట్లాడితే తిండి కూడా వెళ్తున్నారు అనుకోకండి, అది ఆయుష్కి మంచిది కదా, అందుకే చెప్తున్నా. తక్కువ తినండి, ఎక్కువ తినాలనుకుంటే గ్యాప్ ఇచ్చి తినండి పర్వాలా, అదొక సీక్రెట్ ఉంది. రైస్ తక్కువ తినాలి ఈ మధ్య అదే చెబుతున్నారు. అలా ఆయన జీవితంలో ఏది మూడు సార్లు జీవితంలో రోజుకి 3 సార్లు చేసేది ఏంటయ్యా దానియేలు అంటే, రోజుకి 3 సార్లు ప్రార్థన చేయకుండా ఉండలేడు, టిఫిన్ చేయకుండా ఉండగలడు, లంచ్ చేయడం మానేస్తాడు, డిన్నర్ కూడా మానేస్తాడు, కానీ ప్రార్థన చేయడం మానడు. ఆయన వల్లవదు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాల్సిందే. ఆయన వాడుక అది. బైబిల్ చదవడం ఎలా ఉండాలో తెలుసా? రోజు బ్రష్ చేయకపోతే ఎలా ఉంటుందో మన జీవితం,
రోజు టిఫిన్ చేయకపోతే ఎలా ఉంటుందో మన జీవితం. బైబిల్ చదవకపోతే ఒకరోజు అలా ఉండాలి, వాడికైపోవాలి, అది అదొక వ్యసనం అయిపోవాలి మనకి. బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ మన జీవితంలో ఒక వ్యసనాల్లో ఉండాలండి. తాగేవాడికి తాగలేకపోతే ఎలా ఉండలేడు, ప్రార్థన చేసుకునే మనం ప్రార్థన చేయకపోతే ఉండలేకపోవాలి. బైబిల్ ఆ రోజు చదవకపోతే అరే ఈరోజు బైబిల్ చదవలేదని మనసంతా దాని మీదకే లాగుతూ ఉండాలి. అలా బ్రతకాలి. దానియేలు అలాంటివాడండి. అప్పుడు అర్థమైంది ఈడలో ఉన్న లోపం ఒకే ఒక్కటి. అది లోపం కూడా కాదు మంచి పని, భయభక్తులు కలిగిన ఆధ్యాత్మిక జీవితం. దీన్ని ఎలా అయినా సరే నేరంగా జీవించాలి రాజు కనుకున్నారు. ఎంత విచిత్రం అంటే తన భక్తిని బట్టి, జాగ్రత్తగా వినండి, తన భక్తిని బట్టి, తన భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి దేశాలు దేశాలన్నీ కలిసి ఒక శాసనం చేసి అంటే ఆయన భక్తి ఏ రేంజ్లో ఉందో మీకు అర్థమైపోవాలి. అర్థమైందా మీకు? ఆయన భయభక్తులు కలిగే జీవితాన్ని అడ్డుకోవడానికి, ఇతను ప్రార్థన చేయకుండా అడ్డుకోవాలి, ఈయన భక్తిని అడ్డగించడానికి ఒక శాసనం, ఒక జీవో, ఒక స్పెషల్ జీవో చేస్తున్నారంటే ఏంటంటే ఆయన భయభక్తులు. మనకి జీవోలు ఏం చేయాల్సిన అవసరంలా, చేస్తారా? ఏం అవసరం లేదండి. ఆయన ఉన్నారు, ఆయన పేరు జాన్ వెస్లీ. 1700 ఆయన గుర్రం మీద సేవ చేసేవాడు. ఆయన ఎలాంటి తెలుసా? ఆయన తల్లి ఎలా పెంచిందో తెలుసా ఆయన్ని? ఇదిగో రే నాయన, నువ్వు ఈరోజు బైబిల్ చదవాలంటే నీకు బ్రేక్ఫాస్ట్ పెట్టనండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే నైట్కి డిన్నర్ లేని తల్లి, డిన్నర్ ఉండదు నీకు అనేది. నువ్వు ప్రార్థన చేస్తేనే డిన్నరు, బైబిల్ చదివితేనే బ్రేక్ఫాస్ట్ అనేది. వాళ్ళ అమ్మకు భయపడి బ్రేక్ఫాస్ట్ కోసమైనా బైబిల్ చదివేవాడు, డిన్నర్ కోసమైనా ప్రార్థన చేసుకునేవాడు. ఆ భయభక్తులు కలిగిన జీవితం మహనీయుడు గుర్రం వేసుకుని దేశాలు చుట్టూ ఏడెదిగిన తర్వాత ఏంటది ఆయన భయభక్తులు కలిగిన జీవితం. దానియేలు భయభక్తుల్లో చూసే, ఇలాంటి మహాభక్తుల్ని బైబిల్లో చూసే మహాగణులు, మిషనరీస్ బైబుల్ వెలుపులు మనకు కనబడుతూ ఉంటారు. అట్టి వారు ఒకరా ఇద్దరా, ఒకరా ఇద్దరు. ఎదుగో ఈరోజు ఉదయం చదివాం ఒక మిషనరీ జీవితం. ఆయన పేరు చార్లెస్ పిన్నీ. ఆయనకి పెళ్ళి అయింది అండి. ఈ జీవితాలు చదువుతుంటే మనకు విచిత్రంగా ఉంటుందండి. 1700 అమెరికా వారియర్ సిటీ. ఆయన ఏం చేశాడో తెలుసా? కొత్తగా పెళ్ళైంది ఆయనకి. వాళ్ళ ఆవిడ అండి, బజార్కి వెళ్ళరండి, బజార్ తీసుకురండి. 1718 మధ్యకాలం చివరన బజార్కి వెళ్ళి మనకు సరుకులు తీసుకురండి అంటే, బజార్కి వెళుతున్నప్పుడు ఆ సజ్జలో బైబిల్ పెట్టుకుని కూడా వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రం అంటే బజార్కి వెళ్ళిన ఆయన బైబిల్ చదువుతూ, అలా వాకింగ్ చెబుతూ, అలా చెబుతూ తెలియకుండా 3 నెలలు గడిపేశాడండి. ఒకరోజు అర్థమైంది, అరే నాకు పెళ్ళయింది కదా అని, నాకు పెళ్ళయింది మర్చిపోయాను నేను, ఎట్లా ఇక్కడికి వచ్చాను, బజారు చేసుకుంటూ వచ్చి సువార్తలో నిమగ్నం అయిపోయి అనేక ఆత్మను రక్షించడానికి 3 నెలలు మర్చిపోయాడండి పెళ్ళయింది అన్న సంగతి. భక్తుల ఆలోచనలు అలా ఉంటాయి. భోజనమైనా మర్చిపోతారు కానీ ప్రార్థన మరవలేరు వారు. భోజనమైనా మానేస్తారు కానీ బైబిల్ చదవకుండా ఉండలేరు. దానియేలు అలా అంటాడేనండి, ఆయన భక్తిని అడ్డుకోవడానికి ఒక స్పెషల్ జీవో చేస్తున్నారు. నా 6:3 జాగ్రత్తగా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజు ఉద్దేశించాడు. నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఆల్రెడీ నిర్ణయించేశారు. అంతర్గతంగా జీవో కన్ఫర్మ్ అయిపోయింది. అందుకు ఆయన ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన కారణము కనిపెట్టుచుండెను గాని దానియేలు నమ్మకస్తుడైన ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసేట, మన వెనక తిరిగారనుకోండి భక్తి పెరుగుద్దా? మన వెనక ఎవరైనా తిరిగితే ఉన్న భక్తి పోద్ది. కానీ ఆ భయభక్తులు కలిగిన భక్తులను చూస్తుంటే కనీసం ఒక్క లోపం కాకపోయినా ఒక్క లోపం కూడా కనిపించట్లేదు. ఒక్క లోపం ఎందుకు ఈయన ఎంత ఆనెస్ట్గా ఉంటున్నాడంటే కిందకి చెబుతున్నాడు 5 వచనం. అందుకు ఆ మనుషులు
అతని దేవుని పద్ధత విషయమందే గాని మరి ఏ విషయమందున అతనిలో లోపాలు కనుగొనలేమనుకున్న రియాక్షన్ అండి వాక్యం అది. అతను ఒకే ఒక దిక్కును పట్టుకోగలం, ఇక మరి ఏ విషయంలో ఆయనలో లోపాలు లేవు మనం ఎదుగుదామన్న దొరకు. ఏంటి ఆ లోపం కూడా మనం అంటే పద్ధతి అన్నాడు. ఏంటి ఆయన పద్ధతి? ఆయన దేవుని సేవించే పద్ధతి. ఏం పద్ధతి? రోజుకి 3 సార్లు ప్రార్థన చేయకుండా ఉండలేడు, అది పద్ధతి. అంటే రోజుకి 3 సార్లు కాదు కదా, రోజుకి 1 సారి ప్రార్థన చేస్తారు మనలో ఎవరైనా, నిజమైతే ఒప్పుకుంటే చేస్తామా? ఏం చేస్తాం మనం? మాకు ఏదో అలా చేస్తాం ప్రార్థన, దేవుడు ఎక్కడ ఫీల్ అవుతాడని ఒక సలాం కొడతాం మనం. భోజనం దగ్గర చాలామంది ఎలా చేస్తారో తెలుసు ప్రేయరు? చాలాసార్లు చెప్పాను మనలో చెప్తున్నానండి. నాన్ వెజ్ ఉందనుకోండి షార్ట్ ప్రేయర్ ఉంటుంది అన్నమాట. సాంబారు ఉల్లిగడ్డలు ఉన్నాయనుకోండి లాంగ్ ప్రేయర్, ఇంకా ఏదన్నా వస్తుందేమో కొంచెం లాంగ్ చేస్తారు. ఒక ఆయన మేము సువార్తకి వెళ్ళేటప్పుడు ఒక అన్నీ మాతో పాటు ప్రేయర్కి వచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఆయన కరెక్ట్గా మేము సువార్త ప్రకటించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏదో ఒక దిక్కును పెట్టి క్యారేజీలు అన్నీ ఓపెన్ చేసి భోజనం చేసేవాడు. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. ఆయన ఎగ్స్ తెచ్చుకునేవాడు ఎక్కువ. ఆయన కళ్ళు మూసేసరికి ఎగ్ ఎవడో తీసుకుని తినేసేవాడు. గమనించాడు ఒకరోజు 2 రోజు, రోజు ఇలా చేస్తారు ఈ దొంగ యాదవులు అనుకుని. ఈసారి ఏం చేశాడు తెలుసా? ఎగ్గ మీద ఒక ఏలెట్టి ప్రార్థన చేశాడు. చూసారు? అంటే ఈయన ప్రార్థన అంతా ఎక్కడుంది? ఎగ్గ మీదే, ఆయన మీద లేదు. ఈ దొంగ ప్రార్థనలు మనవి. దానియేలు ప్రార్థన అలాంటిది కాదు. దానియేలు ప్రార్థన అలాంటిది తెలుసా? రహస్యమందున్న దేవుని చూడాలని రహస్యమైన స్థలంలోనికి పోయి యెరూషలేముకి ముఖాన్ని చూపిస్తూ ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన కూడా తన కొరకు కాదంటే, చెప్పాను కదా ఆత్మల భారం ఉన్నవాడు, కళ్ళల్లో ఆత్మల భారం ఉన్నవాడు ఆత్మలను ఎలా రక్షించాలా అని ఎదురు చూస్తాడు. దానియేలు ఎవరి కొరకు ప్రార్థన చేసేవాడు తెలుసా? సెరలో ఉన్న తన సహోదరుల కొరకు. ఇంకా చూద్దాం త్వర త్వరగా. అలా మాట్లాడుతూ 7 వచనం నుండి, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేశు చిరంజీవియుందువుగాక. ఆ సందడి అన్న పదం చదువుతున్నప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తుందా? నాకు గుర్తొస్తుందండి. ఒకరోజు యేసుక్రీస్తుని చంపడానికి కూడా సందడిగానే కూడి వచ్చేసారు. ఒకరోజు యేసుక్రీస్తు వారిని చంపడానికి కూడా జనులు అధిపతులు తండోపు తండాలకు వచ్చారు. దానియేలులో యేసుక్రీస్తు సుగుణాలు కనిపిస్తున్నాయి చూడండి. యథార్థవంతుడైన యేసుని ఎలా చంపేశారో పూర్వం ఆయనను కూడా అలానే చంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకే ఒక్కటి, దానియేలుని ఎందుకు చంపుతున్నారు? మచ్చరంతో. యేసుక్రీస్తుని ఎందుకు చంపారు? మచ్చరంతో. భక్తుల జీవితాలందరిలో యేసుక్రీస్తు సుగుణాలు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంటాయండి. అలా మాట్లాడుతూ చెబుతూ వస్తున్నాడు. 10 వచనం చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ ఉండెను. శాసనం ఏం చేశారు? జీవో ఏం చేశారు? ఏం చేశారు తెలుసా? ఆ జీవోలో ఏం రాశారో తెలుసా? ఇదిగో రాజుకి కల్పించేశారండి, రాజా మీకు తప్ప ఈ నెల రోజుల 30 రోజుల్లో మీకు తప్ప ఏ దేవునికైనాను ఏ మనుషునికైనాను ఎవ్వడు మొక్కకూడదు. ఇది తెలియక దానియేలు చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? తెలిసే చేస్తున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ ప్రార్థనలు పెట్టిన వాళ్ళు చంపేస్తామన్నా అనుకోండి, ఎంతమంది ప్రార్థనకు వస్తారు చెప్పండి? వస్తామా మనం? అప్పుడు మనం ఏమంటాం? ప్రార్థనకి వెళ్తాను ఏంటంటే గుండెల్లో ఉంటే సరిపోదు అంటాం. మనమే వ్యాఖ్యానాలు ఇచ్చేస్తాం దేవునికి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రహస్య భక్తిని దేవుడు అంగీకరించడు. రహస్య క్రైస్తవ్యాన్ని బైబిల్ సపోర్ట్ చేయలేదు. అందరి ఎదుట ఆయన అంగీకరించాల్సిందంతే, అందరి ఎదుట ఆయన ఒప్పుకోవాల్సినదే. ఇది దానియేలుకి తెలిసింది. 30 రోజులు ప్రార్థన చేయకూడదట, ఏ దేవుణ్ణి మొక్కకూడదట దానియేలు అనుకుంటారు. మీరు అందరు పోకుడి బ్యాచ్రా అని
మీరే అట్లా శాసనాలు చేసేది. శాసనాలు చేసేవాడు పైన ఉన్నాడు, రాజులకు రాజు, అధిపతులకు అధిపతి, ఆయన దగ్గర ఉండి అధికారం వస్తుంది. మీరేటి నన్ను అడ్డుకునేది అని నిర్ణయం తీసుకున్నాడు. యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఎటు తొట్టు? ఎరుసలేము తొట్టు. ఎరుసలేము తొట్టు ఎందుకు ముఖం పెట్టి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఆ ఎరుసలేము తొట్టు పెట్టడానికి కారణం ఎరుసలేములో సొలొమోను కట్టించిన మందిరం ఉంది. ఆ సొలొమోను కట్టించిన మందిరం సొలొమోను కడుతున్నప్పుడు సొలొమోను ఒక రిక్వెస్ట్ పెట్టాడు దేవునికి. ఏమన్నా తెలుసా? చూడండి ఒకసారి, చూస్తేనే బాగుంటుంది అన్నమాట. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము చుట్టూ తిరిగి ప్రార్థన చేయినప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించము. ఏంటో తెలుసా? సొలొమోను పెట్టిన రిక్వెస్ట్, ప్రభువా నేను మందిరం కడుతున్నాను, ఈ మందిరం చుట్టూ ఎవడు ఈ దిక్కు ముఖం పెట్టి ప్రార్థన చేసినా వారి ప్రార్థన, మా ప్రార్థన విను ప్రభువా. అందుకే దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? బైబుల్ ఎరిగిన ఆ భక్తుడు యెరూషలేముకి ముఖాన్ని పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆ మనవి దేవునికి వినబడుతుందని. దేవుని సన్నిధి ఆ రోజుల్లో సొలొమోను మందిరంలో ఉండేది కనుక నీ సన్నిధికి ఎవడైతే ముఖం పట్టి ప్రార్థన చేస్తున్నాడో వాని ప్రార్థన జ్ఞాపకం చేసుకో తండ్రి. సొలొమోను పెట్టిన రిక్వెస్ట్కి రిజల్ట్ దానియేలు. ప్రార్థనకు రిజల్టే చెర నుండి బయటకు రావడం. దానియేలు ప్రార్థనలు, భయభక్తులు ఎలిగిన తన స్నేహితుల ప్రార్థనలు దేవుడు విన్నాడు కనుకే ఆ మహాసామ్రాజ్యమైన బబులో నుంచి విడిపించాడు తర్వాత కాలంలో. లేదంటే వీళ్ళు కూడా వస్తారండి బయటికి, అక్కడే శవాలైపోదురు. వీళ్ళ ప్రార్థనలే దేవుడు విన్నాడు. మంచి మాట ఉందో చూడండి, కీర్తన 34వ అధ్యాయం కీర్తన 15-16 వచనాలు. కీర్తన 34వ అధ్యాయం 15వ వచనం, ముందుగా యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన మరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మరపెట్టగా యెహోవా ఆలకించెను. చూసారా? దానియేలు ఒక నీతిమంతుడు, ఆయన జీవితంలో ఒక మచ్చైనను లేదు. దానియేలు లాంటి వాడు ప్రార్థన చేశాడు కాబట్టే, తన స్నేహితులు లాంటి భయభక్తులు కలిగిన వారు ప్రార్థన చేశారు కాబట్టే వారి తర్వాత చెర నుండి బయటకు వచ్చారు. దానికి ముందు జరుగుతుంది ఏంటో తెలుసా? 30 రోజులు ప్రార్థన చేయకూడదు అన్న. 30 రోజులు కాదు, రోజుకు 3 సార్లు చేయకుండా ఉండలేడు ఈయన. రోజుకు 3 సార్లు చేయకుండా ఉండలేడు. రాజుకు తెలియచేయలేని ఒటావుటిన బయలుదేరిపోయారు. రాజుకు చెప్పడానికి సందడిగా బయలుదేరుతున్నారు. రాజా, 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 120 సంస్థానాల మీద మీరు చేసిన ఇదిగో ఈ జీవ ఉల్లంఘన జరుగుతుంది. మీరు మిక్కులు ప్రేమిస్తున్నా ఆ దానియేలే దీన్ని అతిక్రమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మీ మాట వినకపోతే మాదీయ పారసికుల గౌరవం ఏమైపోవాలి రాజా? చూసారా ఎలా కిర్లు పెడుతున్నారో? ఎప్పుడైతే అది పెట్టారో, ఇప్పుడు దానియేలు ముందు 2 సవాళ్లు ఉన్నాయి. 1, రాజు శాసనం. 2, దేవుని శాసనం. దేవుని శాసనం మీకు గుర్తుందో లేదో, బైబిల్ ఎరిగిన వారైతే ఎప్పటికే మీకు గుర్తు రావాలి. నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? 20 అధ్యాయం 1 ఆజ్ఞ ఏంటో తెలుసా? నాకు తప్ప వేరొకని ఎవరికి మీరు తలదించడానికి వీల్లేదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేనికి మీరు తలదించకూడదన్నాడు. రాజు జీవోలో ఏమన్నాడు? నాకు తప్ప వేరొకరికి మీరు తలదించకూడదు అనుకున్నాడు. ఇప్పుడు 2 శాసనాలు ఆయన ముందున్నాయి. ఇద్దరిలో ఎవరికి తలదించాడు ఆయన? దేవునికి. చావనైనా చస్తాను గాని దేవుని ఆజ్ఞను మీరనన్నాడు. చావనైనా చస్తాను గాని దేవుని ఆజ్ఞను మీరను. ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఎప్పటికీ ఆజ్ఞ కొనసాగుతుందో సుమా, మర్చిపోకు. ఆయన ఏమని వ్యాఖ్యానంలో ఆయన ఏమని వ్యాఖ్యానించాడో తెలుసా? యేసుక్రీస్తు 10వ అధ్యాయం ఒకసారి చూడండి, మరలా వద్దాం. 10వ అధ్యాయం 32వ వచనం, ఇదే సారం,
యేసుక్రీస్తు అక్కడ చెబుతున్నాడు మనందరి జీవితాలను ఇలానే ఉండమని చెబుతున్నాడు. 10వ అధ్యాయం 32వ వచనం, మనుషుల ఎదుటను ఒప్పుకొని వాడెవడు పరలోకమందున నా తండ్రి ఎదుటను వాణిని నేను ఒప్పుకొందున. చాలా మంది క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, పలానా దేవునికి మొక్కుతున్నానని చెప్పడానికి సిగ్గుపడతారు. దానియేలు సిగ్గుపడలేదు. క్రొత్త నిబంధన ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవాలి. రహస్య క్రైస్తవ్యం, రహస్య భక్తి నాకు హేయమైనది అన్నాడు. చాలామంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారండి, చాలామంది క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నీకెందుకయ్యా భక్తి? అంత సిగ్గుపడి భయపడి చచ్చేవాడు అయితే వదిలే, ఎందుకు పట్టుకోడు? దానియేలు ముందు రెండు శాసనాలు ఉన్నాయి, ఒకటి దైవాజ్ఞ, రెండు రాజాజ్ఞ. రాజాజ్ఞకు నేను లోబడను, దేవుని ఆజ్ఞకే నేను లోబడతాను. అలాంటి టైంలో ఉక్కిరి బిక్కిరయ్యి ప్రజలందరూ దొమ్మిగా వచ్చి సజెషన్ ఇచ్చారు, త్వర త్వరగా చెప్తాను వినండి. రాజా ఎవడైతే ఉల్లంఘన చేశాడో వాడికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సింహాల బోనులోనికి వేసేయాలి, సింహాల బోనులో వాడిని పడేసేయాలి. ఆ సింహాల బోనులో వాడు సింహాల చేత చావాలి, వాడు బ్రతకడానికి వీల్లేదు. తీసుకెళ్ళి చూస్తుండగానే రాజుకి దానియేలుకి మంచి కమ్యూనికేషన్ ఉందండి. అయినా ఈ దర్యావేశు కానీ మాదీయ పారసికులు కానీ వారి శాసనం ఎలాంటిదో తెలుసా? శాసనం చేసిన వాడు కూడా మళ్ళా ఆ శాసనాన్ని రద్దు చేసే అధికారం లేదు. అది మన పార్లమెంట్ ఎలాంటిది? ఆ మధ్య హైవేకు దూరంగా బ్రాంది సాగులు పెట్టమన్నారు, 500 మీటర్లు. జియో అయ్యి నెల రోజులు కూడా కాలేదు, మళ్ళీ దానికి ఫెనల్ జియో వచ్చేసింది. కొంది మళ్ళీ అక్కడక్కడ పెట్టుకొచ్చట. మన పార్లమెంట్ ఇలా తగలడుతుంది. కానీ మాదీయ పారసికుల శాసనం అలా కాదు. ఒక్కసారి శాసనం వచ్చిందంటే మరలా రద్దు చేయడం అతని వలన కూడా జరగదు. అదే జరుగుతుంది. ఆయన శాసనం రద్దు చేయలేడు, మరలా దానియేలును విడిపించలేడు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? తీసుకెళ్లి సింహాల బోనులో పడేసేయాలి. తీసుకెళ్ళిపోయారండి మహనీయుణ్ణి, సింహాల బోనులో పడేశారు. భయంకరమైన కొదమ సింహములు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి, ఏం జరుగుతుందో. అలా మాట్లాడుతూ వస్తూ 18వ వచనం, అంత రాజు తన నగరునకు వెళ్ళి రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయింది, ఎందుకంటే దానియేలు అంత మంచి వ్యక్తి. తెల్లవారుజామున రాజు వేగరములు లేచి సింహముల గుహము దగ్గరికి త్వరపడిపోయెను. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు. ఎంత బాగుందంట మాట, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన క్వశ్చన్ మార్క్ అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించిన గాక. ఇది వండర్ అక్కడ. లోనున్నవాడు చచ్చిపోయాడేమో అనుకుని ఈయన అంటున్నాడు, లోనున్నవాడు అంటున్నాడు, బయట ఉన్నవాడు బ్రతుకుండు గాక అంటున్నాడు. చూసారా, సింహాల మధ్యలో ఉన్నవాడు ఎప్పటికీ చనిపోయి ఉంటాడు అనుకున్నాడు. సింహాల మధ్యలో ఉన్న ఆయన అంటున్నాడు, మీరు చిరకాలం జీవించి కాక. ఇంతకీ ఎవరికి ప్రమాదం ఉంది? దానియేలుకు ప్రమాదం ఉంది. ఇంతకీ ఈ ఓడింగ్ ఎవరు వాడాలి? రాజు వాడితే బాగుండు. కానీ ఇది ఎవరు అంటున్నారు తెలుసా? ప్రమాదంలో ఉన్నవాడు అంటున్నాడు, ఇదిగో మీరు చిరకాలం ఆనందంగా ఉండు కాక. ఆశ్చర్యపోయాడండి ఎవరు? రాజు దర్యావేశం. ఇంకా ఏం జరుగుతుందో చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడదని కనుక ఆయన తన దూతను నంపించి సింహములను నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అని. నా దేవుని దృష్టికి నేను నేరస్తుని కాదు ప్రభువా. ఎలా చెప్పాడో తెలుసా? ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఇంతకడ ఏమన్నాడో తెలుసా? ఇదిగో నా దేవుని దృష్టికి నేను నేరస్తుని కాదు, నువ్వు నన్ను రక్షించలేకపోయావు, నా దేవుడు నన్ను రక్షించడానికి ఖడ్గం ఇచ్చి దేవదూతను పంపించాడు. దేవదూత ఎలా ఉంటుంది తెలుసా? దేవదూత సీన్లోకి దిగితే ఒక్క రాత్రికే అసూరియన్స్ని 180,000 మందిని ఒక్క రాత్రిలో చంపేసింది. ఒక్క రాత్రికి 180,000 మందిని చంపగలిగింది అంటే వీరుల్ని సూర్యుల్ని. అలాంటి దేవదూత ఒక సింహం ముందుకు వస్తే కుక్క పిల్ల అయిపోయింది ఆ రోజు. అది పిల్లి పిల్ల ఉండిపోయింది. మియా అంద సింహం ఏం మాట్లాడలేకపోయింది. లేచావంటే నీ సంగతి అంతే అన్నాడుక.
దేవదూత కిమ్మన లేదండి. దేవుని పిల్లల భద్రతా వ్యవస్థ ఎప్పటికుందో తెలుసా? మనం ఏదనుకుంటాం మనకు తెలియకుండా మన చుట్టూ దేవుడు ఎప్పుడు ఎస్కాట్ ఉంటుంది. మన దూతలు ఆయన ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాయి. అది మనం మిస్ అవుతామండి. మనం అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఇదిగో నా ప్రభు దృష్టికి నేను నిర్దోషిని గనక నా దూత వచ్చిందన్నాడు. మన నిర్దోషులుగా ఉంటే మన చుట్టూ దేవదూతలు ఎస్కాట్ ఇస్తూనే ఉంటాయన్నమాట. మన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆశ్చర్యపోయాడు రాజు. ఏమంటున్నాడు చూడండి, రాజు ఇందుని గూర్చి ఎంతో సంతోషభరితుడై దానియేలు గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవుని యందులు భయభక్తులు గలవాడు కనుక ఏ హానియు ఆయనకి జరగలేదు. భక్త సింగ్ క్షమించండి, సాధు సుందర్ సింగ్ మీకు తెలుసా? మన భారతదేశంలో బ్రతికిన భారతదేశపు అపోస్తులుడు అంటారు ఆయన్ని. ఆయన ఒక సిక్కు మతానికి చెందినవాడు. క్రీస్తును స్వీకరించిన తర్వాత టిబెట్, చైనా, నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఆయన సేవ చేయడానికి రక్తపు మడుగుతో కాళ్ళంట రక్తం గారుతున్న ఆ మంచుగడ్డల మీద ఆశాయి వస్త్రాలు ధరించుకుని పోయాడండి. మనం సూట్ వేసుకుని చలితో చచ్చిపోతాం అక్కడ, అంత చలి ఉంటుంది. ఆయన ఆశాయి వస్త్రాలు ధరించుకుని దేవుని సేవ కొరకు ఆ హిమాలయ ప్రాంతాల్లో సేవ చేస్తూ పోయాడు. కాళ్ళు ఆ చలికి తట్టుకోలేక పగిలిపోయి ఆ మంచు మీద నడుస్తున్నప్పుడు అడుగులు రక్తపు మడుగులు అయ్యేవి. ఆయన వెనక అడుగేయలేదు. ఆయన జీవితంలో ఒక విచిత్రం చెప్పనా, ఒకరోజు చలి పెడుతున్నప్పుడు పడుకోవడానికి ఒక గృహలోకి పోయాడు. ఆ గృహలోకి పోయి ఆ గృహలో పడుకున్నాడు. తెల్లవారు లేసేసరికి ఆ గృహంలో ఏమున్నాయి తెలుసా? పిల్లలను పెట్టిన సింహం ఉంది అక్కడ. తెల్లవారు లేసేసరికి ఏముందో తెలుసా? ఒక మగ సింహం ఉంది అక్కడ. తెల్లవారు లేసేసరికి వాటి పైన అవి చూసుకుని ఈయన పైన ఈయన చూసుకున్నాడు. ఏమనలా, భయభక్తులు కలిగిన వారు కనుక ఏమనలేదు. రాత్రంతా పక్కనే పడుకున్నాయండి. నాకు తెలుసా ఆయనకి వేడిని కూడా ఇచ్చినవి అవేనేమో. తర్వాత మరలా గృహలోకి పోయాడు. ఆ తర్వాత పిల్లలు ఎలుగుబంట్ల దగ్గర పడుకుండా తెలీదు, తెల్లవారుసరికి కనబడే ఇవన్నీ. ఆ గృహలో దేవుని పిల్లలకి ఎప్పుడు భద్రత వస్తుంటుంది. అలా బ్రతికారండి భక్తులు. ఈ గృహలోకి వెళ్ళిన తర్వాత దానియేలుకి ఏ హాని జరగలేదు, ఏ హాని జరగలేదు. బయటకు వచ్చాడు. ఎంత విచిత్రం అంటే, ఏ దేవుణ్ణి పూజించకూడదని ఈ మత్సరం కలిగిన సహోదరులందరూ, ఈ భయభక్తులు లేని సహోదరులు, సమకాలికులందరూ శాసనం చేయించారో, ఇప్పుడు రాజు ఆ దేవుణ్ణి పూజించి మనకు కొత్త శాసనం చేయించాడు. ఎవరో తెలుసా? కేవలం దానియేలు భక్తే ప్రపంచం మీద ఒక శాసనం చేయించింది. నిజ దేవుడు ఒకే ఒక్కడు. చరిత్రలో ఇది ఇప్పటికీ ఆధారం. తెర మీద చూడండి, అది ఉంటుంది. ఎప్పటికీ ఆ శాసనం ఉంది. ఎప్పటికీ అదిగో దర్యావేశ చేసిన శాసనం ఎప్పటికీ మనకి ఎప్పటికీ కనబడుతుంది. ఏమైనా శాసనం చేశాడో తెలుసా? చదవండి ఇప్పుడు 6:25 నుండి. అదే శాసనం, ఇదే శాసనం ఎప్పటికీ కళ్ళ ముందు. చరిత్రలో దేవుని ఆధారాలు ఇవన్నీ. 25 నుండి. అప్పుడు రాజుకు దర్యావేశం లోకమందంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించి మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోను సకల ప్రభుత్వముల యందును నివసించు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవం గల దేవుడు, ఆయన యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచిక్రియలు ఆశ్చర్యకార్యాలు చేయువాడు ఆయనే. సింహముల నోటు నుండి ఈ దానియేలును రక్షించినని వ్రాయించెను. దానియేలు దర్యావేశు ప్రభుత్వ కాలమందు, పారసికుడవు కొరియావేశు ప్రభుత్వం కాలమందు వర్ధిల్లుచుండెను. ఈ 25 నుండి 28 వరకు ఉన్న శాసనమే మీ కళ్ళతో చూస్తున్న ఆ శాసనం, బుక్ ఆఫ్ దానియేలు. ఆ శాసనంలో కనబడుతున్నది ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఒకరోజు ఏ దేవుణ్ణి పూజించొద్దని శాసనం చేశారో ఆ భయభక్తులు కలిగిన దేవుణ్ణి ఎలా
దానియేలు భక్తి మరొక శాసనం తీసుకొచ్చింది. ఆయన భక్తిని చెడగొట్టడానికి శాసనం చేశారు, ఈ భక్తిని బట్టి మరలా దేవుణ్ణి పూజించమని శాసనం చేయాల్సి వచ్చింది. ఈయన తప్ప నిజదేవుడు ఈ భూమండలం మీద, ఈ ఆకాశంలో, ఈ విశ్వంలో ఎక్కడ ఈయన తప్ప ఇంకెవ్వరు లేడన్నారు. ఆయన భక్తి దేవుడు ఉన్నాడని నిరూపించింది. మన భక్తి దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియకుండా పోయింది. ఆరాధన అంటే ఏంటో తెలుసా? భయభక్తులు కలిగిన జీవితం అంటే ఏంటో తెలుసా? ఇదిగో భూమి మీద మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి అన్నాడు యేసుక్రీస్తు. క్రైస్తవులమంటే, క్రైస్తవులమంటే మనల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపణ. యేసుక్రీస్తు ఉనికిని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపణ. ఈరోజు యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, భూమి మీద ఆయన పిల్లలుగా మనం ఉన్నాం, మనల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపణ జరగాలి. ఆ రోజు దానియేలును బట్టి తన భక్తి 12 సంస్థానాల మీద శాసనం చేయించాడు. ఆయన భక్తి ఒక స్పెషల్ జీవో వచ్చింది దేవుడు ఉన్నాడని. మన భక్తి దేవుడు ఉన్నాడు కూడా లేకుండా పోయింది. దేవుడే గనక మనలో ఉన్నాడనుకోండి, దేవుడిని మనలో చూపించడం మొదలు పెట్టామనుకోండి, ఆ జీవితం ప్రపంచానికి ఒక కనువింపు అని చెప్పాడు కదా ఫస్ట్ మెసేజ్లో. నిజంగా దేవుని కొరకు బ్రతికి చూడండి. మనమే ఒక రియల్ స్టార్స్ అవుతాం, నిజమైన నక్షత్రాలు మనమే. ఆ దివ్యమైన స్వరూపానికి సంబంధించిన మనం, అమరత్వం కలిగిన ఆ దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనం బ్రతికితే మనల్ని బట్టి దేవునికి ఉన్నతమైన మహిమ, మనల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపింపబడాలి. ఫరోలా దేవుడిని, ఫరోను వాడుకున్నట్టు దేవుడిని నువ్వు వాడుకోకూడదు సుమా. వాడిని వాడుకున్నాడు దేవుడు ఉన్నాడని నిరూపించుకోవడానికి. భయభక్తులు కలిగిన భక్తుల్ని దేవుడు వాడుకున్నాడు. నువ్వు భయభక్తులు కలిగిన లిస్టులోనే ఉండాలి. ఫరో లిస్ట్లో ఉన్నావుంటే ఆయన ఉన్నాడని నీ బ్రతుకు ముగింపుని చెప్పి వెళ్ళిపోతావు, తర్వాత నరకానికి పోతావు. జాగ్రత్త, చరిత్రలో దేవుని ఆధారాలు ఇది 3 రోజులకు సంబంధించింది కాదు, 365 రోజులు మాట్లాడిన తరగతిది. చరిత్రలో దేవుని ఆధారాలు ఒక్కటా రెండా? ఒక దానియేలు జీవితం చూడడానికే 3 రోజులు పట్టింది మనకి. బైబిల్ ఉన్న భక్తులందరినీ చూస్తే ఆశ్చర్యం. అందుకే రాస్తూ ముగిస్తూ పౌలు అంటూ ఒక మంచి మాట ఉటంకించాడు. ఇక ముగించుకుందాం. 11వ అధ్యాయం అదే పౌలు గారు రాస్తూ 11వ అధ్యాయం 33వ వచనం ముందుగా, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి అయినా అని చెబుతూ 12వ వచనం మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు మనం ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతము. చూశారు, ఇంత విశ్వాసుల గుంపు, ఇంత విశ్వాసులు మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నా వాళ్ళందరినీ నడిపించింది ఎవరట? విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు. వీళ్ళని చూస్తూ వీళ్ళ నుండి ఎవరిని చూడాలి తెలుసా? మనం క్రీస్తుని చూడాలి. ఆయన భూమి మీదకి వచ్చిందే దేవుడు ఉన్నాడని నిరూపించడానికి. ఇప్పటికే మీరు చూడండి, యేసు మాటలను కానీ ఆయన చేసిన అద్భుతాలను కానీ ఆయన ఖాళీ సమాధిని కానీ ఎవ్వరు కాదనలేరు. బైబిల్ చరిత్రలో భక్తులందరూ దేవుడు ఉన్నాడని నిరూపించారు. ఈ 3 రోజుల సభల సారాంశం, మిమ్మల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపింపబడాలి. ఆ దేవుడిని నమ్మి భయభక్తులు కలిగి ఉండాలి. ప్రార్థన తర్వాత ఈ సాంగ్ చూడండి, కార్యాన్ని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, గొప్ప సంగతులు ఈ 3 రోజులు వినిపించారు తండ్రి. అందరికి అర్థమైంది, హృదయాలరిగిన దేవాది మీకే తెలుసు. ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా తండ్రి మీ అనుకూలమైన మాటలు మాకు అందించారు, మీ గొప్ప కృపను బట్టి తండ్రి. ఈ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా వినదాని ప్రకారం మరలా ఈ చరిత్రని, ఈ పేజీలో మా తరాల్లో కూడా మీరున్నారని నిరూపించడానికి భయభక్తులు కలిగి మా నిర్దోషమైన జీవితం, మా పవిత్రమైన జీవితం తండ్రి మిమ్మల్ని కొనియాడేదిగా, మిమ్మల్ని మహిమపరిచేదిగా ఉండడానికి
సహాయాన్ని అనుగ్రహించండి. వేదిక మీద ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకుని వారి సంఘాలను దీవించండి, వారిని కాపాడండి, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. అలాగే తండ్రి ఎదుటిన్న విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల ప్రకారం వారి జీవితాలను కట్టుకొని ఈరోజే సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీకు నువ్వు వారికి నీ మధ్యన ప్రతి పాపాన్ని తొలగించండి. దినదినం వారిని దగ్గర చేయండి తండ్రి. విడిచి వెళుతుండగా ఈ మాటలు వారిని పవిత్రపరిచి వారిని కాపాడి నడిపించే మంచి సేవా దృక్పథం కలిగిన సహవాసాలు వారికి ఏర్పాటు చేయండి తండ్రి. అలాగే తండ్రి మరి ముఖ్యంగా యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వారు యవన జీవితాన్ని పాడు చేసుకునేవారుగా కాకుండా మిమ్మల్ని మహిమపరిచే జీవితాలు వారికి అనుగ్రహించండి తండ్రి. రేపటి దినాన జరగబోయే సభలో మీతో ఉండుంచండి. ఆ ప్రాంతానికి విలువైన మాటలు అందించడానికి మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. అలాగే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. వారి జీవితాల్లో మీరు తోడు నుంచండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రకటన, బాప్తిస్మం తీసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకండి. మీ పేర్లు ఇవ్వండి, డయాస దగ్గరకు వచ్చి. ఆల్రెడీ కొంతమంది సహోదరులు తీసుకుంటారని చెప్పారు, వారితో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. సెలవు.